షేర్ మార్కెట్ లో వారితో పాటు వ్యాపారం చేసే మాలాంటి వాళ్ళందరూ అసూయ పడవలసినంత ధన లాభాలు సంపాదించిన మహాదృష్టవంతులు. ఏమండి రాజారావు గారు, ఇక్కడ కూడా వ్యాపార విషయాలేనా? అయితే సంసార విషయాలే మాట్లాడుతున్నాం. పిల్ల జల్లా సిరి సంపద. అదేమిటి రాజారావు గారు, మనిషికి మంచితనమే సిరి సంపద. నేను అలా అన్ని సంపదలు అమిరి 60 నుండి షష్ఠీపూర్తి మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇక మీదటి దేనికి ఏ లోటు రాకుండా దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఏమిటో మరి? లేని ఏం లేదు నాన్నగారు, మీ షష్ఠీపూర్తిలోనే అబ్బాయికి పేరు పెట్టాలని అంటుండేది. అలాగే పేరు పెట్టేద్దాం. ఏం పేరు పెడదాం? అదేంటండి, మీ అంతటి వాడే మీలాగే షష్ఠీపూర్తి చేసుకోవాలని దీవించి మీ పేరే పెట్టండి. నా అంతటి వాడు ఏమిటమ్మా, నాకంటే చాలా పెద్దవాడు అవుతాడు. రే, ఇవాళ నుంచి నీ పేరు పూర్ణ చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు చాలా అచ్చొచ్చిన పేరు. చంద్రశేఖరం గారు, మీ కుటుంబంలోని అన్యోన్యం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ పేరే తన కుమారుడికి పెట్టుకోవాలని మీ కూతురు అనుకోవడం ఉంది చూశారు? కూతురు కాదండి, కోడలు. సారీ, మీ ఇంటితో ఇంతకాలం పరిచయం ఉండి కూడాను మీ కూతురు ఎవరో కోడలు ఎవరో తెలియక చికమక పడుతున్నారంటే. మీకు ఎప్పుడు ఉన్న చికమకేగా, అయినా మీకు తెలిసేట్లు మళ్ళీ చెప్తాను. ఉండండి. ఒరే, మీ అందరూ నిలగా. వీడు మా పెద్దవాడు ప్రసాద్, అతని భార్య కమల, నంబర్ 2 మా రెండో వాడు శ్రీధర్. నమస్తే. అతని భార్య లలిత. వీడు మా మూడో వాడు, పేరు మిస్టర్ రఘురామ్. రఘురామ్ పెళ్లికి రెడీగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. రామారావు మా పెద్దమ్మాయి మంగళాంబ. ఆవిడ కొడుకు మా మనవడు మోహన్. రామ్మా, మా కడగొట్టు పిల్ల గీత కాలేజీలో చదువుకుంటూ ఉంది. పాఠాలతో పాటు ఆట పాట కూడా బాగానే నేర్చింది. చాలా సంతోషం. నమస్తే. నమస్కారం అమ్మా. మీ తెగమకంతా తీరినట్టేనా? ఇంత తేడతెల్లంగా చెప్పిన తర్వాత కూడానా? బావయ్య అక్కడే ఉండండి. రంగా, ఏమిటి అదంతా? నువ్వు ఉండు బావయ్య. ఎంత జనం, ఎంత జనం, ఏ పాడుకెళ్ళి ఎలాంటి దృష్టి తీయదు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా మా మామయ్య మీద బలాదు, మా అత్తయ్య మీద బలాదు. మామయ్య అత్తయ్యని చూసా, షష్ఠీపూర్తి పెళ్లి కూతురులాగుందా? అలా అలా కురుకుతూ ఉంటే 16 ఏళ్ల పిల్ల కూడా బలాదు. మామయ్య చూసావా, మన్మధుడులా లేడు. తలుపురా. ఈ కుర్రాడు ఎవరండి? వీడిని కొంచెం చెప్పలేదు కదా. వీడు మాకు దూర బంధువులేండి. అదేమిటి మామయ్య, దూరం తగ్గిరాను. దిక్కులేని పక్షి మేమే పెంచుతున్నామని చెప్పకూడదు. నాకే నామోషా. అలా అనుకుంటాను ఎందుకురా, నిన్ను మా సొంత బిడ్డలాగా చూసుకోవటం లేదట్రా. వాయ్, ఆ మాట నువ్వన్నావు కానీ మామయ్య అన్నాడా? అడుగుతా. ఒరే పొరపడేనా, చంపలేసుకుంటా. మీది చాలా విచిత్రమైన కుటుంబం అండి. మామయ్య పుట్ట కథ ఏమిటా? ఇంకా ముసుల కుదిరట బాబుకి తీ తప్పురా. మామయ్య అత్తయ్య అంతా రెడీ.
తప్పమ్మా మంగళ తప్పు అలా అనకూడదు అందరికీ ఉంటుందమ్మా అపేక్ష ఈ ఆప్యాయతలు అన్యోన్యమే కుటుంబానికి కావలసి మీ అందరూ ఎప్పుడు ఇలా కలిసి మెలిసి ఉండాలి అంతా కలిసి మెలిసి ఉండాలి నువ్వు ఎక్కడ నిలబడతావురా నేనేమిటి మావయ్య మీ ముందు మొత్తం వేస్తాను మీ ముఖం మండా ఇంకా ఇక్కడ తగలదా ఇదిగో పోతున్నానక్క సరిపోయింది పో ముప్పొద్దులా మెక్కబెట్టి 30వ తారీఖు కల్లా జీవితం నీ ముఖాన పారేస్తున్నారనే జ్ఞానం నీకుంటే ఇంకా ఇక్కడే ఉంటా అంట్లు తోముకునే ముఖానికి పౌడర్ అత్తరు తక్కువైందా పద పద పిచ్చే ఇలాగే నా చెమట నీ చెమట అంటారే తేవే అంటేను చిమ్మించోట చిమ్మతారేమిటమ్మా పిచ్చే నార్మీ నీకు తెలుసేంటి నువ్వు పని మనిషిగానా ఏమిటి గుడ్లు ఏమిటి వేషం ఇదిగో ఈ గుడ్లు వేసుకో వేసుకోవే అంటే వేసుకో అమ్మా వేస్తా అమ్మగారు 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 అమ్మా చూడనమ్మా రాధమ్మ గారి గుడ్డలు కట్టుకోమని నా ప్రాణం తీస్తున్నారు అది చెప్పినట్టు చేయవే లేకపోతే తిక్క మరీ ఎక్కువ మనందరి ప్రాణాలు తీస్తుంది ఏమే మంది చెవా ఇచ్చాను మరి నిమ్మకాయలు అర్థం చేశాను ఏమే నిలబడ్డవే తీసే లేకపోతే నేనే చేస్తాను చూస్తారు చిక్కులేదు పట్టకు పోతున్నారే కోపడుకు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ పట్టుకుని సిగ్గులు ఎందుకు గెట్ అవుట్ అంటావా పర్వాలేదు రే డోంట్ వరీ అంజీ 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 వస్తున్నా అంజీ గంజివారు తెచ్చే లోపల ఏంటో తొందర సరే నువ్వు వచ్చేసరికి తెల్లవారుతుంది లే నేనే వస్తున్నా అయ్యో రామా ఏమిటండి మీకు అన్నిటికీ తొందరేను ఈ రోజులంతానే కాలినడక పోయేది ట్రైన్లో ట్రైన్లో పోయేది విమానంలో విమానంలో పోయేది తంతిలో పోతుందా లేదా సావాలన్న తొందరే బత్తాలన్న తొందరే లెక్కే చూసుకో సరిపో మీ లెక్కలన్నీ వేస్తానే ఉన్నాను ఎన్నిసార్లు వేసినా ఎక్కడ ఆపినా వచ్చేది సున్నానే ఇక్కడ సున్నాయేగా ఇక్కడ ఏదో మహా ఉన్నట్టు అర సున్నాయేగా చల్లనబడ ఏమండి ఏమిటి పొద్దు నుంచి బేరలాగా నేను నడుచుకుంటే ఏళ్ళకొడతాం ఏమండి ఇవ్వండి అది కాదండి మా చెల్లెలు పెళ్లి విషయం ఏం చేశారు ఏం చేయమన్నావు అంజమ్మ చెల్లెలు జానికమ్మని పేరు చెప్పగానే పుంజాలు తెంపులు పారిపోతున్నారు జనం పేరుకేమైంది నీ పేరుకే నీ పేరు చెప్పగానే ఈ ఊరు ఓడ కూడా దర 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 నాడిపోతుందిగా పైగా అమ్మాయి నీ చెల్లెలేగా జానకి అనగానే అబ్బో ఈకి మాకెందుకు అంటున్నారు పోతే పోనండి మన పిల్ల మన ఇంట్లోనే ఉంటుంది మనకేమన్నా బరువా బరువా అక్కడే ఉంది పేచి ప్రపంచంలో ఏ వస్తువు అయినా పదేళ్ల పాటు నిలవ ఉంటే ఆ ఏడుకి ఆ ఏడు ధర ఎత్తుతుంది ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఆ ఏడుకి ఆడ ధర తగ్గి మన మెడకు ఒక గుదిబండలా తీరుతుంది చాలేద్రు మీకని రాసిపెట్టి నేను పుట్టినట్టే దానికి ఎవడో పుట్టే ఉంటాడు ఓ సన్యాసి ఎల్ దామోదరం రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఓహో మావగారు ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి పుచ్చుకుంటున్నారా దక్కెనులే నాకు నీ సొగసు తక్కులెందుకో తెలుసు దక్కెనులే నాకు నీ సొగసు తక్కులెందుకో తెలుసు నీ అండగా డియర్ నేనుండగా ఇక ఏ గండము లేదు ఇది తిసలు పొగరు
దక్కెనులే నాకు నీ సొగసు నీ తక్కులెందుకో తెలుసు అగాధమైనది స్త్రీ హృదయం అందగలుగుటే నా విజయం అగాధమైనది స్త్రీ హృదయం అందగలుగుటే నా విజయం దక్కెనులే నాకు నీ సొగసు నీ తక్కులెందుకో తెలుసు దక్కెనులే నాకు నీ సొగసు నీ తక్కులెందుకో తెలుసు లా 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 ఏమా ఏం చేసిందేమిటి నా ప్రాణం రక్షించిందమ్మ మీరు మీరు మాణిక్యమ్మ కాదు అవును పార్వతమ్మ గారు అయ్యో ఎంత మారిపోయావు నేను గుర్తే పట్టలేకపోయాను అవును పార్వతి మా వారు పోయిన తర్వాత నా జీవితమే మారిపోయింది ఈ పిల్లే లేకపోతే నేను ఏనాడో కళ్ళు మూసుకునేదాన్ని ఏమిటి ఈ అమ్మాయి నీ కూతురా అవును మహాలక్ష్మిలా ఉంది పేరు కూడా లక్ష్మే కానీ ఏం లాభం నేనేం చేయను అమ్మా మా అమ్మ పడే కష్టాలు చూస్తుంటే ఆమెకంటే ముందు నేనే పోతే బాగుండనిపిస్తుంది పిచ్చిపిల్ల అలా అనుకో పార్వతి దీన్ని ఏదో ఒక అయ్య చేతిలో పెట్టి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటే అదేంటమ్మా నిక్షేపలాంటి పిల్ల ఎవరి చేతిలోనో పెడతానంటావేమిటి దీనికి ఏం తక్కువ మీరేమి దిగులు పడకండి ఈ పిల్లని నా ఇంటి కోడలు చేసుకుంటారు ఏమన్నా ఎగతాడి చేస్తున్నావా పార్వతి ఎగతాడి కాదమ్మా నిజంగా చెప్తున్నా మా వారితో ఒక్క మాట చెప్పి రేపో మాపో కౌరం పిస్తే సరికదా జానకి నాకు ఈ పద్ధతి ఏమి నచ్చింది రోజు నేను స్కూటర్ మీద రావడం మీ వాకిట్లో ఆగడం నువ్వు వచ్చి ఎక్కడం మన ఇద్దరం తిరిగి ఎవడిళ్ళకు వాళ్ళు చేరడం ఇలా ఎంతకాలం గడపడం ప్రేమంటే రోజు రోజుకు పెరిగిపోతుందన్నా కానీ మంది రోజు రోజుకు తరిగిపోతుంది ఏం చేయమంటారు నువ్వేం చెయ్యద్దు మన ఇద్దరం కలిసి మీ నాన్న దగ్గరకు పోయి మా నాన్న ఎవరో మీకు తెలుసా తెలుసా రోజు గురకలాగా మీ వాకిట్లో కాపలా కాచి కాచి కనీసం ఆ బోర్డంగా చూడలేదంటావా మా వాకిట్లోనా బోర్డా లేకపోతే కార్డా కాద తాటిక అంత అక్షరాలు రాసింది ఎల్ దామోదరం రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ని అదే చూడండి చూడు నేను అంతస్తు తెలియకుండా అడుగు పెట్టను నేను రావు బహదూర్ కొడుకుని నేను మేజర్ కూతురువి గురువరత్న మన మ్యాచ్ పర్ఫెక్ట్ మన సంబంధం కరెక్ట్ రా మా నాన్న దగ్గర చెప్పి ముందు నేను అనుమతి తీసుకుంటాను అందాక మీరు కొంచెం ఓపిక పట్టండి ఓపిక ఇంకానా ఇంకానా సరే నీకోసం పడుతున్నాను సమా థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ ఈ అవకాశం పోతే నా జన్మలో ఇంత చక్కటి పిల్ల మళ్ళీ ఈ సంగతి అప్పుడే నీకెలా తెలిసిందిరా నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మేము ఒక నిర్ణయానికి రావడం పురుగు జరగదే నీ దాకా ఎలా వచ్చిందా అని నాయన మమ్మీ పిల్ల పేదరాలైన మహాలక్ష్మిలా ఉంది చదువు సంధ్య లేకపోయినా సంప్రదాయం సంస్కారం గల కుటుంబం హోల్డ్ ఆన్ మమ్మీ హోల్డ్ ఆన్ మమ్మీ నువ్వు ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నావు అదేరా నా స్నేహితురాలు మాణిక్యమ్మ కూతురు లక్ష్మి బ్లండర్ గ్రేట్ బ్లండర్ మమ్మీ ఘోరమైన ప్రమాదం చూడు నేను వరించింది జానకి జానకి అదేవరా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ దామోదరం కూతురు కుమారి జానకి నా ఆశలన్నీ అడి ఆశలు చేశావు కదరా వాళ్ళమ్మకు దేవుడు ముందు ఒట్టేసి మరీ చెప్పాను కదరా నేను మాత్రం తక్కువ చోట చెప్పానా పచ్చటి చెట్టు కింద పూర్ణచంద్రుడి సముఖాన తారల సాక్షిగా నా అందాల రాణికి నా జానికి గట్టిగా ఒట్టేసి మరీ చెప్పాను
ఒరే స్కూల్ లూజ్ నో నోరు మీ బూజు ఒరే డామ్ ఫుల్ అత్తయ్య మామయ్య కంటే చందమామలు నక్షత్రాలు ఎక్కువట తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలరా అత్తయ్య ఏమో మంచి పెళ్లి చేసుకోరంటే జాని గోని అట పెట్టరా నీ బోలే బొంద ఒరే గోటక బ్రహ్మచారి నా గొడవ నీకెందుకురా ఒరే తోటలేని కోటి అమ్మ చెప్పినట్టు నాడవరా లై బస్ కిల్ దిస్ బండ యు షట్ అప్ షట్ అప్ నా జాని మేరే జా నీ బోలే నీ బొంద ఆతికాని బతిమల్తావేంట అత్తయ్య చాచి గోపి మీద కొట్టి మూడు ముళ్ళేరంటే ఆడే కడతాడు తాళి కరెక్ట్ ఆ తాళి తీసుకెళ్ళి నా జాని మెళ్ళ కడతా జానికి మెళ్ళ మరి నా మర్యాద అమ్మా ప్రేమ విషయంలో మట్టు మర్యాదకు స్థానం లేదు నాతో చెప్పకుండా వాళ్లకు మాట ఇవ్వడం మహాపాపం దానికి తగిన దండం నువ్వే అనుభవించు గుడ్ బాయ్ టాటా గటప్పుజ ఇంకా ఏం చెప్తాడే వాడు చెప్పవలసిందే చెప్పేపోయాడు అయితే మీరంతా వింటూనే ఉన్నారన్నమాట ఇప్పుడు వాడిని ఏమనాలి వాడి వరకు వాడు కరెక్టే అనాలి ఇప్పుడు నా గతి ఏమిటండి పాపం ఆ పేదరాలు నా మీద గంపెడ ఆశ పెట్టుకుంది ఇప్పుడు నా వల్ల కాదని ఎలా చెప్పేది ఎందుకు చెప్పాలయ్య సరే నన్ను వాడు ఒప్పుకోలేదే డామ్ ఫూల్ వాడు ఒప్పుకునేది ఏంటంట నేను సరేనని అంటున్నానుగా నేనే నీ కొడుకు అనుకో నన్నే పెళ్లి కొడుకుని చేశాయి మాయరడి నిన్న ఏ పెళ్లి కొడుకు అంటే రెండు కొమ్ములు ఉంటాయా వాడికంటే నేనేమన్నా తక్కువ అత్తయ్యా అది కాదురా పిల్లని చూశాక నువ్వు చూశావుగా చూశాను నీకు నచ్చిందా నచ్చింది నాకు నచ్చినట్టే పెళ్లి చేసాయి పెళ్లి అంటే మాటలు అనుకున్నావట పెళ్ళాన్ని నువ్వు ఎలా పోషిస్తావు అదే మాట అత్తయ్య ఇందా నుంచి మావయ్య నన్ను పోషిస్తున్నాడుగా ఇప్పుడు అది వస్తే దాన్ని పోషిస్తాడు ఏ మావయ్య మావయ్య ఒప్పుకున్నాడు పిల్లని తీసుకురా అత్తయ్య ముడి ముళ్ళు వేసేస్తావు మరి రండి ఏమిటండి వీడు ఇలా అంటాడు వీడి మటుకు వీడు కరెక్టే అవునవును వీడి మటుకు వీడు కరెక్టే వాడి మటుకు వాడు కరెక్టే ఇక కాంతేవరండి గుడ్ మార్నింగ్ మామగారు మామ ఎవరినో నేను పుల్లి కాదు నేను పుల్లి కాదు మరి ఎవరినో సార్ నువ్వు అనకండి నేను చాలా గొప్ప కుటుంబంలో పుట్టినవండి మీ డాక్టర్ ఉంది మీ అమ్మాయిని నేను ఏంటి ప్రేమించాను ఓ మై గాడ్ ఏ సార్ నేను ప్రేమించను తప్ప సార్ నా ప్రేమ అలాంటి ఇలాంటి నాడు ప్రేమ కాదు సార్ చాలా ఘాటు ప్రేమ గన్ షాట్ లాగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను షో ఆ అమ్మాయిని గురించి మీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు దాని పిచ్చి సంగతి పిచ్చి సార్ ఈ ప్రపంచంలో ఎవరికి సార్ పిచ్చి లేనిది చిన్న వయసులో తిండి పిచ్చి పెద్ద వయసులో డబ్బు పిచ్చి మధ్య వయసులో మద పిచ్చి సార్ ఇప్పుడు మీ అమ్మాయికి ప్రేమ పిచ్చి మరి నీకు మీ అమ్మాయి పిచ్చి సార్ మీ అమ్మాయి లేకపోతే నా జీవితం అమావాస్య ఆమె కోసం చావడానికైనా సిద్ధమే మీరు కాస్త పర్మిషన్ ఇస్తే చావడానికా అవును సార్ కాదు సార్ పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు ఆ తర్వాత మా మీద ఏ నిష్ఠులు వీయకూడదు వెయ్యను సార్ ఎవరి కర్మకు ఎవరు సార్ బాధ్యత అంతే అంతే అమ్మాయి ఆ గదిలో ఉంది అది చూడవు థ్యాంక్ యూ మామగారు యూ డోంట్ వరీ నో నో యూ డోంట్ వరీ హలో డార్లింగ్ ఓహో నువ్వా సంయుక్తను చెరవిడిపించి వచ్చిన పృథ్వీరాజు ఓహో నేను పృథ్వీరాజును కాదు అశోక్ కుమార్ కాదు మిస్టర్ రఘు ఏది నా జానకి జానకి ఇది లంకాపట్నమా అశోక్ కుమారమా ఏమిటండి ఇది ఏమిటి రక్తం అబ్బే రక్తం కాదండి ఎర్రనీళ్ళు నువ్వెక్కడున్నావే ఇది ఎవరిల్లు ఇదా ఇది మా పని మనిషి ఇల్లు పిల్చు ఇవ్వడానికి వచ్చాను అదే చూడు మన పెళ్లి విషయం మాట్లాడదామని మీ నాన్న దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక పిచ్చిది నా మీద ఎర్రనీడు తల్లి బాబోయ్ హత్యని కాకేసింది నిజం అనుకో నమ్మి మీ నాన్న తరువుకు వస్తున్నాడు ఆ సరే కానీ ఆ పిచ్చికి నీ చెల్లెలా అయ్యో మీరు ఎక్కడ రాకండి విన్నారా దుత్తి గడికి వచ్చాను ఇప్పుడు తప్పించుకునే ఉపాయం మీరు వెళ్ళి ఆ గదిలో దాక్కోండి నేను వెళ్ళి వారికి ఏదో చెప్పి పంపిస్తాను వెళ్ళండి ఎవరు నేను హత్య చేయలేదండి నిజంగా చేయలేదండి నాకు రక్తం అంటేనే భయం అనవసరంగా వాక సరిగ్గా ఎవరు నేను రావ్ బహదూర్ చంద్రశేఖరరావు గారి థర్డ్ సన్ అంటే మూడవ పుత్రరత్నాన్ని నా పేరు మిస్టర్ రఘు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం ఏదో హే అబ్బే మామూలు సంబంధమేనండి మొత్తం సరిగ్గా వద్దు సార్ ఈ అమ్మాయి మిలిటరీ ఆఫీసర్ గారి కూతురు పేరు జాన్ కి ఎవరు అనకండి నేను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నాను సార్ ప్రేమించుకుంటున్నారా ఓహో తెగ పెళ్లి కూడా చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నావు పెళ్లి కూడా చేసుకుందాం ఈ విషయం మాట్లాడదామని అక్కడికి వెళ్ళి ఈ కథ పెట్టలో పడ్డారు సార్
నన్ను చూస్తుంటే నేను హంతకుడిలాగా కనిపిస్తున్నాను సార్. లేదు లేదు యాడో, మరి వాళ్ళని తరుపుకొస్తున్నారు సార్. నేను వాళ్ళ సంగతే చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవడో మహానుభావుడు చేతులెత్తి దండం పెట్టాలి. ఉంటారు మహానుభావుడు, ఉంటారు. అడుగు అడుగు అడుగు. మీరా ఏమిటండి అలా రొప్పుకుంటూ వస్తున్నారు? ఆ విషయం చెప్దామని నేను వస్తున్నాను. ఆ అబ్బాయి మా మరదరి పిల్ల మర్చిపోయారట. ఆ అమ్మాయి మీ అమ్మాయి అనుకుని మీ ఇంటికి వచ్చాట. ఓ ఐ సీ, అదే ఆ విషయం. ఆ మూడు ముళ్ళు పడేదాకా ఆ అమ్మాయి మీ అమ్మాయి అని చెప్తే చాలు. తతమ విషయాలని నేను పూర్తి చేసుకుంటాను. డోంట్ వరీ, వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. నువ్వు ఆడమంది ఒక అబద్ధమేగా. లెక్క చూస్తే సరిపోయింది. ఆయన కూడా నమస్కారం చేయండి. ఒక మిలిటరీ ఆఫీస్ అల్లుడు అఫ్కాలు ఊరిపోయి నిలబడి కాళ్ళు పట్టుకోడమా? నో ఐఎమ్ సారీ మామగారు. కొట్టే పళ్ళుగుడు గాలిపోతాయి, ఊరు పేరు లేదా నాకు. కాదు నా పిల్లని అడగరా జడగా పడే సంగతి. డోంట్ వరీ అల్లుడు, నా మాట విను. పెట్టేసి. సరే సరే, మొదట్లోనే మనకు అభిప్రాయ భేదాలు ఎందుకు? పెట్టే శోభం శోభం. చంపటి బిడ్డల్ని కని గంజిగా ఇబ్బంది పడకుండా ఒకటి రెండు సార్లుకొని చల్లగా ఉండండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్. కమాన్ జాలి, కమాన్ జాలి. జమ్మన కారు వచ్చింది, జాలిగా వెళదాం. ఆ మామగారు మీరు రాక తప్పదనుకుంటే ఆ ఫ్రెండ్ సీట్ కూర్చోండి. డోంట్ వరీ, నీ వస్తుంది. ఓ ఆల్ రైట్. ఎక్కడరా చెయ్యదు. మా మామగారి కారు ఎక్కుతుంటే ఆపడానికి నువ్వెవరు? ఆయన ఎవరా నీ మామ? ఆయన నీకు మామ కాదు, నువ్వు ఆయనకు అల్లుడు కాదు, నాకు తోటలుడు. ఈ అమ్మాయి నా మరదలరా? ఫ్రాడ్, మోసం. ఇందులో మోసం తీసం కూడా లేదు. నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్ళాడింది ఈ అమ్మాయిని. అయితే ఈ అమ్మాయి మా కూతురు కాదు, మా ఇంట్లో పనిచేసే మనిషి. అంతే మేడం. బహదూర్ గారి కొడుకునే, దీంతో ఎలా కాపురం చేసేది? కాపురం చేయకపోతే ప్రేమించి ఏం చేద్దాం అనుకున్నా? చూటు పూటేసుకుని ఊర్లో ఉండే పేద పిల్లలంతా వెంటేసి తిరిగితే ఊరుకుంటారనుకున్నా. రాజాని, వెరీ గుడ్ బాయ్. అయ్యా మీరు ఊరుకో. మంగళ తంతునా నేనా మమ జీవన హేతునా అంటే భద్రాన్ని సురే కాజీవ చరణాం సదం మాంగళ్య ధారణమోహత్త శుభ మహోత్సవస్తు. చూడమ్మా లక్ష్మి, ఈ ఉంగరం బిందులో వేస్తాను. నువ్వో మీ ఆయన ఎవరు తీస్తే వాళ్ళదే ఇవ్వు. ఏది తీయండి చూద్దాం. తీరా రంగా. ఒరే ముద్దు, అలా చూస్తావరా? తీరా ప్రబలంగా. నేను చెప్పింది జ్ఞాపకం ఉందా? ఏంటది వచ్చి అప్పుడే మర్చిపోయావు. పెళ్లి కాకముందు నన్ను ఎట్టా చూసారో, పెళ్లిన తర్వాత కూడా దాన్ని ఎట్టగా చూడాలని చెప్పరా? సరేలేరా, దాని దీనికి ఏమిటి సంబంధం? చెప్పానా లేదా? చెప్పావు. సరేనా? సరే సరే సరే. అయితే ఇప్పుడు ఏం చెప్పట? ఉంగరం తీయాలరా, ఉంగరం తీ. ఇకపోతే అవునా తీపరా టీ. చేకిలింది బాబా, చేకిలింది. వచ్చావా అత్త? రఘు బాబా, రఘు వచ్చాడు. అరే దాంపూల్, నా పెళ్లికి రాకుండా నువ్వు ముఖం చట్టేశావరా? కోరుకున్న పిల్లని చేయలేదని వాడి కోపం వచ్చిందేమో. ఒరే నాయన, మీ అమ్మని తీసుకెళ్లి ఆ పిల్లని చూపించరా, వెంటనే ముడి పెట్టించు. ఇంకా ఏంపడి నాన్న, అంతా అయిపోయింది. అయిపోయినట్రా? అత్త మామ ఉండగా అరాజు పెళ్లి చేసుకుంటావట. ఎంత పురుగు తండగా, ఎంత పురుగు తండగా. ఒరే రంగ, యూ షటప్. షటప్ ఏమిట్రా? షటప్ నీ బో అంతా నీ బో. వాడిని దమ్మించడం అలా కదరా. ఒరే నాయన, రఘు నాన్న పద నాయన బయటికి. ఏమిటా అన్యాయం? ఏమిటంటే మీరు వరిను అయింది ఏదో అయింది. నాయన రఘు, నువ్వు వెళ్ళి నీ భార్యను తీసుకురాపు. అదంతా తేలిగ్గా వస్తుందా? రాకపోతే నువ్వు కూర్చోడా. పోతాను నాన్న. నాది నాకు ఇచ్చేయి. ఇదే నీదేముందరా ఇక్కడ? నా పాలు అంటే మై షేర్, నా భాగం నాకు ఇప్పించండి. ఐ విల్ గో హ్యాపీలీ. నీ భాగం చెప్పేది పోరా బయటికి. నాన్న చదువా. నాన్న మరి వాడిని మెడపెట్టి కట్టే పెట్టి మామయ్య. వాడెక్కడ పోతాడు రా? రంగడు మంచి చెడ్డ ఏమీ తెలియని ఉట్టి అమాయకు. ఇంత బిడ్డగా వాడు మా ఇంటికి వచ్చాడు. వాడికి మేం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈనాటి నుంచి వాడి భారం నీది తల్లి. మీరిద్దరూ సుఖంగా ఉంటే పాకంతే చాలు. ఇదిగో లక్ష్మి, ఈ నగరాన్ని మా అమ్మ ఇలాంటి రోజునే నాకు ఇచ్చింది. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. నాకెందుకమ్మా ఇవన్నీ? నేనెవరిని? పిచ్చి తల్లి. ఈ ఇంటికి మహాలక్ష్మి, నా కూతురు లాంటి తల్లి. ఈ ఇంటికి మరో కోడలి. తీసుకోమ్మా తీసుకో. ఏమిట్రా పాట అలా పాడు చేస్తున్నావు? నేనే పాడు చేశాను. అసలు పాండ్యాడే పచ్చడి చేశాడు. మిమ్మల్నే ఏమిటండి మీరు? మరీను ఏమిటి? లక్ష్మి అక్కడ కదిలి కూర్చొని కురిపాట్లు పడుతుంటే వీళ్ళు ఇక్కడ కూరేసుకున్నారు. బాగానే ఉందలేండి మీరు కూడా. లక్ష్మి కురిపాట్లు
ఎక్కడికి ఎత్తుకో. ఆ చివరి గదిలో లక్ష్మి ఉంది, నీతో ఏదో ఒంటరిగా మాట్లాడారట, పోయి ఏమిటో కనుక్కో. పొద్దున్నే పెళ్ళైంది లేదో, సాయంత్రానికి రాసుకార్యం కావాలంటే రేపు పొద్దున్న మాట్లాడుకోవచ్చు. కాళ్ళు ముడుచు పడుకోమను. వీడికి ఎలాగండి చెప్పేది? నేనేం చెప్పలేదు, నువ్వేదో చెప్పండి. అసలు విషయం చెప్పకుండా పొమ్మంటావేటా నువ్వు? నీతో పెద్ద గొడవ వచ్చింది. లేమా దండం పెట్టాడు అదే. నేనే రామయ్య దండం పెట్టమంటారు మీ కూడా మీ దగ్గర. అసలు విషయం మీద మాట. మారుతి హర్షో కదని చోటు చూసావుతే అంతే కదా. వేడరా ఇదిగో అనగనగా ఒక రాజురా, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి ఒక రోజు వేటకెళ్ళా. వేటకెళ్ళి అక్కడ ఒక పెద్ద ఖడ్గ మృగాన్ని చూశారు. ఖడ్గ మృగం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళు కొట్టే అంటే చేతులు ఏడుకుంటాం. ఇప్పుడు వాళ్ళేం తప్పు చెప్పారు? అప్పుడు ఆ కర్మృగాన్ని చూసి వాళ్ళు సూటిగా బల్లి వేశారు. శిష్య సన్యాసులు ఇంకా ఇక్కడే ఉన్నా? నువ్వే కదా సార్ పెళ్లి చేశావు. తొందర తొందర పెట్టు. ఏం చెప్పాను? ఏం చెప్పా? చెప్పరా నాగత కథ సగలు అయిపోయింది. అప్పుడు ఏమిట కథ పూర్తిగా చెప్పనీకుండాను. లక్ష్మి ఉన్నట్టుండి ఏమిటిదంతా? లక్ష్మి నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏది ఇటు చూడు. చూడమంటుంటే అదే కీచిన బొమ్మల్ని చటక్కుందిరి లటకనైపోయావు. నా మీద కోపం వచ్చిందా? అవునులే, నువ్వు మా అత్తయ్య కొడుకు రఘు గారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, ఈ ముద్దు పాలిట పడ్డావు. అంతే, నీ స్థితిలో ఉంటే నేను కూడా ఇంకా ఎక్కువ ఏడ్చేవాడిని. సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఇదిగో నువ్వు పడుకో, నేను ఆ సగం లాగిపోయిన కథ ఆ పిల్లలకి చెప్పొస్తాను. చెయ్యి తగిలితేనే ఒళ్ళు జిగేలు అంటుంది. లక్ష్మి ఏడుస్తున్నావా? ఎవరేమైనా అన్నారా? లేకపోతే నేనే నిన్ను నొప్పించాను. లేదండి, నేనెన్నడూ ఎవరి దయ కోసం ఎదురు చూడలేదు. నాకు ఎదురైన దైవం మీరి. ఇదిగో దేవుళ్ళు గేవుళ్ళు అంటావేంటి? అదేమీ నాకు తెలియదు. నేను మొగుడు, నువ్వు పెళ్ళాం. మన ఇద్దరికి దేవుళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? అత్త మామ. వాళ్ళ మనస్సు నొప్పి కలిగేటట్టు నువ్వేమీ చేయకూడదు. అదే నువ్వు నాకు చేయాల్సిన మేలు. మీరే చూస్తారుగా, మా లక్ష్మి లాంటి పిల్ల లేదనేట్టు నడుచుకుంటాను. భలే భలే నచ్చుతున్నావు, ఇంకా నచ్చుతున్నావు. లక్ష్మి నీకు మాట చెప్పనా? పర్వాలేదులే కూర్చో. పర్వాలేదులే కూర్చో. చెప్పండి. నాకు సిగ్గేస్తాం. పర్వాలేదు చెప్పండి. చెవులోనే చెప్తా. అలాగే చెప్పండి. ఏది చెప్పు? ఓ కమలా, ఓ లలిత రండమ్మా. ఏంటి ఏమిటమ్మా? ఏమిటేమిటమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా లేక తెలిసే కూర్చున్నారా? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాల మన బొంద? అన్నిటికీ నేనే ఉన్నాను పూసూతురు గారు. రంగం లేడు. అవును, వాడికో పెళ్ళాన్ని కట్టబెట్టిన చాలక ఆ దరిద్రపు దానికి మీ ఎత్తగలేదు. తన నగ కట్టంతా దానం చేసి నగలండి. డోసు మీకెక్కడ అంటుంది? తమ కోసం అని పెద్ద మరచందులుండా పోషించాను. ఇది లక్ష్మమ్మ గారికి. రక్షించొక్కరా. విన్నానమ్మా విన్నారా? నువ్వంటే కలెక్టర్ కూతురు, ఈవిడ మేస్టూటి కూతురు. మీ ఇద్దరితో సమంగా ఆ గదిలేదని గదులు కాపీ అందిస్తాడో పట్టుకెళ్ళి. నాకు ఎలాగా లేదే అనుకోండి, నేనేమో మూల కృష్ణారామ గోవింద అనుకుంటూ కూర్చుంటాను. మీరు కూడా దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఎంత దూరం పడుతుందో తెలిసినా? సరే పదండి, దీనికి పథకం ఆలోచించాను. నేను చెప్తాను, కదవండి అమ్మా గదు రాగొచ్చు కాపీ. జాన్కి అంజమ్మా అంజమ్మా ఎక్కడ తెచ్చారంత?
ఏమంటరా కుశల్? అబ్బే ఏలేదండి, అంజం మీదనే అడిగా. ఎందుకు? మేమంతా నువ్వు పెట్టిన నౌకరు అనుకున్నావా? అంజం అంటే ఎవరు ఉన్నావు? మా వదిన. ఏమిటి? వదిన గారు. జాగ్రత్త మాట్లాడు, పోటోలు పొగలు. ఐఎమ్ సారీ అన్నట్లు వెరీ జాన్కీ. జాన్కీ పని లోకి వెళ్ళింది. పని? వాట్ పని? ఫాచ్ పని. సీప్రి ఫాచ్ పని. వాట్ వాట్ వాట్? రావు బహదూర్ గారి కొడలు మిస్సెస్ రఘుకి పాచి పని. డామిట్, అవమానం అవమానం. రే అభిమానం ఏడిస్తే కదరా అవమానానికి. నీకు చేతగా ఏడుస్తుంటే అది సంపాదించుకొచ్చి నిన్ను మేపుతుంది, సంతోషించరా సన్నాసి. అవమానం, ఇది మహా అవమానం. మర్యాద లేని అలకజనంతో సంబంధం చేస్తే ఫలితం ఇంతి. అలకజనమా? బదిబో, మా మరణం చెప్పిన క్రితం విడిచిపెట్టాను, లేదా నిన్ను సంపేదను రా ఇవాళ. ఏమిటండి మరి నువ్వు పశువాడిని పట్టుకుని పరువు తక్కువగా? పశువాడవాడు పశువాడా? గతి లేని వాడు కదా, ఇంట్లో జరిస్తే తగిన తిరుగుతున్నాడు. మమ్మల్ని ఇలా మాట్లాడటానికి నేను ఇంట్లో చేసుకుంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి, మా బతుకు మేము బతుకుంటాం. ఓ హాయిగా వెళ్ళొచ్చు, మంచి వెళ్ళొచ్చు, మరీ వెళ్ళొచ్చు, కావాల్సి అప్పుడు మేము భోజనం కూడా వస్తాం. జానకి ఏమిటి అది? పెంచి పెద్ద చేసిన వాళ్ళకి మాటింటే తప్పటే? బాగా అన్నారు వదిలి గారు. అవును జానకి, ఏదో పెద్దవాళ్ళు అంటారు, చిన్నవాళ్ళు పడాలి, నాకు పంచి ఇష్టం ఏంటి? రే రే రే, తప్పకుండా బయటికి వెళ్ళవలసి వస్తుంది, తప్పకుండా. లేదు ఇక్కడ క్షణం కూడా ఉండదు, తొందరపడద్దు. అదేమిటండి, మీకేం పర్సలేదు? ఎవరండి? ఓహో ఏమండి? ఆహా అలాగా, ఓఎస్ అంతకన్నా అలాగే. థ్యాంక్ యూ. పార్వతి, పార్వతి, పార్వతి. ఏమిటండి? ఇప్పుడు నువ్వు దేవుడికి దాఖలు చేసిన అర్జీ ఏమిటి? అదేమిటండి అలా అడుగుతారు? ఏమిటండి? మన పిల్లలందరూ చల్లగా ఉండాలని, మన అమ్మాయి గీతకి మంచి సంబంధం రావాలని అడిగావు కదా, ఏర్పాటు అయిపోయింది. అదే మన రాజా మిల్స్ రాజారావు లేడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమెరికా తిరిగి వచ్చాట, సాయంకాలం పిల్లలు చూడడానికి వస్తామని చెప్పారు. అలాగే ఎంత చల్లని కబురండి. అదేమిటి అలా లేడిపోయేటి? ఎక్కడికి? వాళ్ళకి కలిసి కాఫీ టిఫిన్ అన్ని ఏర్పాటు చేయి. అలాగే ఒక్క నిమిషం. ఏరి గుంపు తేరి. అరే రంగా, శ్రీధర్, ప్రసాద్. రావు బహదూర్ గారు, మీ షష్ఠి పూర్తికి వచ్చాను చూశారు, అప్పుడే మీ అమ్మాయి నాకు నచ్చింది. ఆ మాట గురికే చెప్పారుగా, మరి అబ్బాయి ఉద్దేశం ఏమిటో? మా వాడికి నచ్చిందనే నా నమ్మకం. ఎలాగండి? మా వాడికి ఏ విషయమైనా నచ్చకపోతే నాన్న టైం ఎంత అని మెల్లగా ఆరంభిస్తాడండి. అలా ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారన్నమాట. మరేనండి, అలాంటిది ఏమి ఇంతవరకు అనలేదంటే మా వాడికి నమ్మకంగా నచ్చిందనే నా నమ్మకం. బాగుందండి ఏర్పాటు. మాయా అల్లుడు ఏమిట్రా, ఒళ్ళు గిళ్ళు కసత్ కిసర చేస్తాడు లేవుంది. అరే మనం వెతికేది కుస్తీకి ఫైల్ మంది కాదురా, మన అమ్మాయికి తగిన అల్లుడిని. అదేమిటి మామయ్య, అల్లుడు అంటే గోగు పిల్ల కదగా, కాస్త చావా లావు ఉండద్దు. ఏ పెట్టుకోడుగా? ఏ ఉన్నారు, ఉండండి పిలుస్తాను. నాన్న, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఎస్, అయితే స్టాక్ అంతా కొనేయండి. కొనవయా? అవసరం వచ్చినప్పుడు కొనొద్దు. ఏముంది, వస్తే 15 లక్షలు, పోతే 10 లక్షలు. అలాగే కొనండి, కొనండి. సార్ క్షమించండి, కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడచ్చు. పర్వాలేదు పర్వాలేదు, అది గమనించవలసిందే కదా. ఇక ముఖ్యమైన విషయాలు మాట్లాడవలసినవి ఏమున్నాయి, వెళ్ళి వెంటనే ముహూర్తం పెట్టించి కబురు పంపిస్తాను. అలా ఆగండి, కూర్చోండి. మీకోసం గంపల కొద్దీ వండించి ఉంచాం, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాటిని ఎవరు తింటారు? చీర గట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదానా చిన్నదానా. చీర గట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన. చీర గట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన చిన్నదాన. Thank you.
వారము ఒక బోసినావా వాళ్ళు చూపులతో గాలము వేసినావా వయ్యారము ఒలక బోసినావా వాళ్ళు చూపులతో గాలము వేసినావా పెళ్లి కొడుకును పట్టినావా పెళ్లి కొడుకును పట్టినావా పోసి కోడలు పిల్ల ఛాన్స్ కొట్టినావా చీర గట్టి సింగారించి చింపి తలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన చిన్నదాన మామ వంటి బలే అందగాడు బాగా కన్ను వేసి నిన్ను కోరుకున్నవాడు తందమామ వంటి బలే అందగాడు బాగా కన్ను వేసి నిన్ను కోరుకున్నవాడు నేనన్న మాట తప్పిపోదు ఇటు చూడు నేనన్న మాట తప్పిపోదు ఇటు చూడు ఏడాది తిరగకుండవచ్చు ఏడాది తిరగకుండవచ్చు చిన్నవాడు చీర గట్టి సింగారించి చింపి తలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన చిన్నదాన మీదే ఉంది నీకు కోపం అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం ముక్కు మీదే ఉంది నీకు కోపం అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం వలపు దాచావంటే పరితాపం వలపు దాచావంటే పరితాపం అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం చీర గట్టి సింగారించి చింపి తలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన చిన్నదాన ఏమిటాని అల్లరి చూడమ్మా రంగమ్మ ఎలా ఏడిపిస్తున్నాడు ఏడిపిస్తున్నా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అడుగుతుంటే చాలేమి సరాగారు రంగ మీ అత్తగారికి ఉన్నట్టుండి పెద్ద సుస్థి చేసిందని కబురు వచ్చిందిరా ఏ చెత్తో చేదానో తినుంటుంది రెండు రోజులు పస్తు పెడితే సరి అని కుదురుకుంటుంది ఏం లక్ష ఏమిట్రా నీ మాటలో నువ్వును త్వరగా అమ్మాయిని తీసుకెళ్ళి కాస్త మందు మాకు చూడు నేను మీ మామయ్య వెనకాలే వస్తాం వెళ్ళు అత్తయ్య బయాడ్రేషన్ తర్వాత తప్పేదే ఉంది పద లక్ష్మి పద లక్ష్మి వస్తుంది కొడుకోతాన్ని అమ్మ అకస్మాత్తుగా పోయింది ఇంకా నేనెవరిని అమ్మ అని పిలవను ఈ మాట 1000 times చెప్పింది అమ్మ పోతే పోయింది అత్తయ్య లేదా ఆవిడ అమ్మ అనొచ్చు కదా నేను 1000 times చెప్పాను 1000 times చెప్పి చెప్పి నా నోరు నెప్పించింది కానీ ఈ గబ్బిలై నోరు మూతపడదే కంట్రీ బూట్ మేమంతా విచారించు హలో ఓహో మీరా జస్ట్ ఎ మినిట్ నాన్న రాజారావు గారు పిలుస్తున్నారు హలో నేనే శేఖర్ మాట్లాడుతున్నాను ఓహో వియంకుడు గారా అవునండి రేపు 7వ తేదీ ముహూర్తం చాలా బాగుందంటున్నారండి ఏమిటి రేపు 7వ తారీఖా ఏమిటి మామ ఏమిటి రేపు 7వ తారీఖు ముహూర్తం పెట్టుకుంటా ఉంటున్నా పెట్టించేసేయండి ఏం బాగుంటుందిరా లక్ష్మి వాళ్ళ అమ్మ పోయి ఇంకా పక్షవన్న కాలేదు పోయేవాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు వాళ్ళ కోసం రైళ్లు ముహూర్తం అయిపోతాయా పెట్టించేసేయండి ఏ లక్ష్మి ముహూర్తం పెట్టించండి మావయ్య హలో హై రంగా టాక్ ముహూర్తం 7వ తారీఖున ఏర్పాటు చేయించండి యూ ఫిక్స్ ఐ స్పీక్ యూ ఫిక్స్ హలో అలా కానివ్వండి 7వ తారీఖు పెట్టించండి ఏనా 7వ తారీఖే చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి అంతా మీరే చేసినట్టు అఘోరిస్తున్నారేంట్రా మరీ కాళ్ళు తొక్కోవాలి కదా అని నువ్వు తొక్కులేదేంట్రా డబ్బుంటే అదే చేస్తుందంత అంతే అంతే ఇవాళ నుంచి పెళ్లి ప్రయత్నాలు చేయించండి ఇదిగో భోజనాలకు కనీసం 10 పందిళ్ళైనా ఉండాలి అంతమంది పెంపుడు పది కుక్కలు ఉన్నారా మామయ్య కాదురా పేదవాళ్ళకి అంతే కదా పెద్ద మనుషుల కోసం ఏమోనని చూడు సన్నాయి బ్యాండ్ మేళం పాట కచేరి డాన్స్ మంచి జోరుగా ఉండాలి సార్ టెలిగ్రామ్
ఇల్లు వాకి ఆస్తి అన్ని అందునా కూడా నష్టం పోడదు బారు. హలో, ఎవరు? శేఖరం గారా? ఆ, నేను రాజారావు అండి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మన్నించాలి, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదటండి. అమ్మాయి నచ్చలేదా? హలో హలో హలో, ఏమిటి నాన్న? ఏమిటమ్మా? నాకు అర్థమైందిలే నాన్న, పెళ్లి ఆపమన్నారు అంతేగా. గీత, వాళ్ళు కాదంత మాత్రం పెళ్లి అయిపోతుందమ్మా. ఏదో చేసి ఎలా? వద్దు, పెళ్లి చూపుల్లాడే లక్ష్మి తల్లి పోయింది. ముహూర్తం నిశ్చయం చేసిన్నాడు. సిరి సంపదల్లో తేలే మన సంసారం సర్వనాశనం అయిపోయింది. ఇక ఆ పెళ్లి కూడా జరిగితే వద్దు నాన్న. ఆ మాట తలుచుకుంటేనే భయం కూడా వేస్తోంది. ఇక నాకు పెళ్లే వద్దు నాన్న. నువ్వు ఆ మాట కూడా అనుకోవద్దు. గీత, ఏమిటమ్మా ఇది? చదువుకున్న పిల్లవి అంతా చదువుకున్నాళ్ళే. కొండంత మామయ్య నెత్తిని పిడుగుపడ్డట్టు కూలిపోయాడు. నాన్న, మేమందరం లేము అని ధైర్యం చెప్పాల్సిన చదువుకున్న బడుతాయలేమో మొద్దులా చూస్తూ ఊరుకున్నారు. నువ్వు ఈ సమయంలో మామయ్యకు నొప్పి కలిగిస్తున్నావా? ఈ పరిస్థితుల్లో ఇదే మంచిది రంగమ్మా. మంచి లేదు, కామంచి లేదు. మనకి కష్టం వచ్చిన తర్వాత నాన్న ఎన్ని నమ్ముతున్నారో నీకు తెలియదు. ఆఖరి కారు కూడా అమ్మబోతున్నారట. ఈ పరిస్థితుల్లో నా పెళ్ళి ఎలా చేస్తారు? అలానే నువ్వు కూడా ఎదురు తిరుగుతావా? నాన్న, నీకు నచ్చిన ఏ పేదవాడిని చేసినా సరే సంతోషంగా పెళ్ళాడతానంటావా? ఇలా ఎదురు తిరిగి మాట్లాడతావా చెప్పు. గీత, గీత, చూడమ్మా, చూడు చూడమ్మా, ఈ రంగం ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. నేనుండగా నీకే నోటు రానియనమ్మా. నీ పెళ్లి నేను చేయిస్తానమ్మా. అడుగో మామయ్య చూడమ్మా, ఎలా పసిపిల్లవాడిలా కుళ్ళి కుళ్ళి కుమిలిపోతున్నాడు. వెళ్ళమ్మా, నువ్వు చేసిన దానికి పాదాల మీద భరించావా? అప్పుడు చెప్పావా? రంగమ్మా, నువ్వేడవు. నన్ను క్షమించు నాన్న. ఇప్పుడు మీరందరూ నన్నే క్షమించాలమ్మా. మామయ్య, నువ్వు ఇట్టా తిరిగావేటి? క్షమించు నాన్న అంటే క్షమించానక? ఆ పెళ్లి కొడుకు అసలు బాగాలేదు, పొట్టి కోతిగా ఉన్నాడు. మంచి రాజాలాంటి సంబంధం చేస్తాం. నీకెందుకు మామయ్య దిగులు? అదేమిటండి, మీరు ఆయన కోపడతారు? నన్ను కోపడతాడు ఏంటి? ఇదిగో ఇదిగో, అంతా చక్క చేశాంగా. నువ్వు ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమండి, మన కారు చాలా మంచిది కదా, మనమే కొనకూడదు? ఓసి చదువుకున్న తట్టమ్మా, అంత పెద్ద కారు కొనడానికి మన దగ్గర కావలసినంత డబ్బు ఉందని చాటింపు వేద్దాం అనుకున్నావా? చాలు, ఊరుకో. ఓసే లక్షాధికారి కూతురా, ఒకవేళ అంత డబ్బు ఇచ్చి మనం కొన్నా దానివల్ల మనకేం లాభం? అందరూ వాడేస్తారే. నువ్వు ఊరుకో, ఎవరో ఒకరు కొనుక్కుంటారు, పోనీలే. ఏం నాన్న, మన కారు అమ్మే తీరాలా? అంతకంటే ఆకలేస్తే అన్నం తినే తీరాలని అడిగి ఉంటే బాగుండేదిరా. అదేమిటి నాన్న, రేపు బస్సులోనో ట్యాక్సీలోనో ఆఫీస్కి వెళ్ళాలంటే మా గౌరవం ఏం కావాలి? గౌరవం ఏదిరా గౌరవం? తండ్రి సంపాదించిన కార్లు మీరు ఎక్కి తిరగడం గౌరవమా? మీరు కష్టపడి సంపాదించి ఒక కారు కొని అందులో మీ తండ్రిని కూర్చోపెట్టి తిప్పితే అది మీకు గౌరవం, మిమ్మల్ని కన్నందుకు నాకు గౌరవం రా. డబ్బు లెక్క చూసుకోండి. Thank you.
నేను తొందరగా బజార్కి వెళ్ళాలి. ఆ పౌడర్ డబ్బా తీసురా. అలాగేనమ్మా, పెద్దయ్య గారికి కాఫీ ఇచ్చి. మీ పెద్దయ్య గారు ఆఫీస్ పోయి సంపాదించుకొచ్చదే ముందు పోలేదులే, ముందు పని చూడు. అదేమిటమ్మా అలా అంటారు? ఇదంతా వారి సంపాదనేగా. నాకు ఉపదేశం చేస్తున్నావా? నేను చెప్పిన పని చేస్తావా చేయవా? నా వల్ల కాదమ్మా, ముందు అయ్యగారి కాఫీ తర్వాత ఏ పనైనా. ఎంత పొగరెక్కింది. ఏమండి ఏమండి, ఒకసారి రండి. ఏమిటి కమల, వీడి నోరు చూసారా ఎంత కొవ్వు ఎక్కిందో? ఏమన్నాడే? నేనే చెప్తాను బాబు, పౌడర్ డబ్బా తీసుకురమ్మన్నారు, పెద్దయ్య గారి కాఫీ ఇచ్చి తెస్తానమ్మా అన్నాను, అంతే. అరగాడదా? అలాగా అన్నా. వేరే ఎలా అన్నాను? వీల్లేదు, పెద్దయ్య గారి కాఫీ ఇచ్చే వస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అనలేదు. అన్నమాట అయితే అదే బాబు, కానీ అంత గీరగా మాత్రం అనలేదు. చూసారా చూసారా, మీ ఎదుట వీడు ఎలా అంటున్నాడో, చూస్తూ ఊరుకున్నారా? సిగ్గులేదు. దీనికి అంతటికీ కారణం నా పరిస్థితేనయ్యా. నాన్న కేకలేస్తాడని భయం ఉంటే వాడిని మీరు చేయి చేసుకుంటాడా? ఆ భయం లేని వాడిని నేను క్యాక్లేసి మాత్రం ఏం లాభం చెప్పు. అలా అనకండి బాబు, ఇల్లంతా ఇలా తలకిందులైతే దీనికి అంతం ఎక్కడా అని. ఎక్కడికి అక్కడేనయ్యా. చూడు, నీ మాన మర్యాదలు కాపాడుకోవడానికి నీకు ఏది మంచిదని తోస్తే అదే చెయ్యి. అర్థమైంది బాబు, నేను వెళ్ళదే ఎంతసేపు, కానీ ఈ వయసులో మీకు ఎప్పుడు ఏం కావాలో కనిపెట్టి చూసుకునే వాళ్ళే కరువు అయిపోతారే అని. సోమయ్య, నాకు కావలసినవి అక్కర్లేనివి ఇంకా ఎన్నెన్ని జరగబోతాయో ఎన్నెన్ని అనుభవించబోతాను. నా గురించి నీవు దిగులు పడకయ్యా, నీ బ్రతుకు దిగులు నువ్వు చూసుకో. ఆహా, అదే సంగతి విషయం అందాకొచ్చింది. మరి మామ ఇరుకున్నాడా? వారు ఏమంటారు రంగన్న, డబ్బున్నంత వరకు వారి మాటకు మర్యాద ఉండదు. ఇదిగో సోమన్న, నువ్వు అట్ట అనుకో, చచ్చినా బతికినా ఏనుగు ఏనుగే, డబ్బున్నా లేకపోయినా మామయ్య మామయ్యే. ఎందుకు అట్లా గొంతు దించుకుంటా? గొంతు దించుకోవడం కదరా, స్వామిని కొట్టావుగా ఎందుకో? వాడి తిక్కొదిలించడానిక, వాడి తిక్కొదిలించడానిక, వాడికి తిక్కెక్కిచ్చిన వాడు తిక్కొదిలించడానిక. పని చేసుకున్న వ్యధవని వెనకాసుకు వస్తున్నాడు. పని చేసుకుని వాడు పని చేసుకుని వాడు వెనక సార్ తిక్కేవాడు వస్తారే. మంగళమ్మ గారా అనుకుంటూనే ఉన్నా, దున్నపోతు దగ్గితే గాని చెరువు చాలు. నోరు మహా నిర్ణయం చేశా. మంగళం సర్వమంగళం. ఏమిటి రంగమ్మా, ఏమిటి రాగుడు? నువ్వు బెళ్ళగూడు అనుకురా. ఏమో కమలమ్మగారు, మీరు కలెక్టర్ గారి కూతురే, కానీ మా మామగారి ఇంటి కోడలు. కోడళ్ళు అడిగమడిగి ఉండాలన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. అది నువ్వేం చెప్పక్కర్లా. నేను చెప్పకపోతే ఈ పాటది ఈ ఇంట్లో చెప్పే మొగాడు మరెవడున్నాడు అంట. రంగమ్మ, నువ్వు చాలా మితిమీరుతున్నావు. పోరాదమ్మా, నేను మితిమీరుతున్నానంట? పెళ్ళం మాట్లాడి పాతికేళ్లుగా ఇంట్లో ఉంటున్న ముసలి నౌకర్ నెలగొట్టి నువ్వే మితిమీరవరా? పాడిపోయిన తర్వాత ఇంత పని అయిపోవాలి. నువ్వే చేస్తావు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. చిత్తం దర్శాలమ్మా, కనీసం ఆ సోమయ్యన్న ఉంటే కింద పైకి పరిగెత్తి ఆ ముసలాయన అతిగతి ఆలోచించేవాడు. వాడిని కూడా బయటికి పంపించారుగా, హాయిగా ఉండండి. అమ్మా దర్శనమ్మలో ఊళ్ళో మార్కెట్ అంతా కొని తీసుకొచ్చా, ముక్కు దాకా తిని ముసుకు దాన్ని పడుకోండి. వెళ్ళండిరా, ఈ వేషాలన్నీ మన దగ్గర దాకా. ఏమండి? అదేనండి, మన పనేదో మనమేమో, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, కానీ పరాయి వాళ్ళ విషయంలో జోక్యం కలుగు చేసుకుని ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఏమన్నా పరాయి వాళ్ళ, శ్రీధర్ గారు ప్రసాద్ గారు నాకు పరాయి వాళ్ళ. ఎంత ధైర్యమే నీకు, ఇప్పుడు కొట్లాడుకుంటారే కౌగులించుకుంటాం. అవునులే, నువ్వు పరాయి దానివి కనుకనే అందరినీ పరాయి వాళ్ళు అంటున్నావు. జాగ్రత్త, ఇంకోసారి పర్యావరణ. ఎవరు? నేనే. రే, నీకెందుకు రా ఈ పని? చేస్తే ఏమో, నౌకర్లు చేసే పని రాయది. నౌకర్లు? పాతికేళ్లుగా పనిచేసే నౌకర్ని అయితే వెళ్ళగొట్టగలిగారు, కానీ పాతికేళ్ళ నుంచి వచ్చిన అలవాటు అమాంతంగా పొమ్మంటే ఎక్కడ పోతుంది? ఒరే రంగా, నీతో మా చెడ్డ చావొచ్చిందిరా. ఏ, ఆ కమల్ ఏదో అన్నావటగా, అదేమో అని కూర్చుంది. నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తే గానీ అన్నం తిందట. అన్నం తెల్లా, భలే భలే, ఒక పూట ఇగిరితేనైనా బుద్ధి వస్తుంది. సరే చాలే, పోయి క్షమాపణ చెప్పిరా. నేనా? క్షమాపణ ఎందుకు చెప్పాలి? నేనేం తప్పు చేశాను? చూసారా, ఇది వీడి తీరు. వాడు మటుకు వాడు కరెక్టే లేదు. ఏ కరెక్ట్ అండి, మీరొకరు ప్రతి దానికి కరెక్ట్ కరెక్ట్ అంటూ. ఒరే రంగా, పోనిపోయి తప్పు చేశాను చెప్పిరారా? పో. నేనేం తప్పు చేశానని? సరే, మీ ఇద్దరిని చూసి కాకపోతే నాకేం పట్టింది?
అగ చెప్పొస్తాను నాకే నామోష్ వచ్చిందా కమలమ్మ గారు కమలమ్మ గారు పెద్ద దొరసారి గారు ఘనత వహించిన కలెక్టర్ గారి కూతురా ఇలా రామ్మా ఇలా దయచేయి తప్పు నాదని ఒప్పుకుంటే తప్ప అన్నం ముట్టుకోనని శపథం పెట్టావటగా ఇదిగోనమ్మా తప్పు నాది 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 సరేనా కావాలంటే కాళ్ళట్టుకుంటా అన్నం చాలే పాపా ఓహో ఇవన్నీ నేనన్నానా అత్త మామయ్య అనమంటే అన్నాను కానీ అసలు నేను చేసిన తప్పేంటి నేను అన్నది కరెక్ట్ ఏదమ్మా అన్నం మానటువంటి అర్థం ఇదా అతే మాయ కుక్క బిస్కెట్ క్లోజ్ ఇవాళ కుక్కకే క్లోజ్ రంగమ్మా నీకెందుకు ఈ పని ఏ పని ఇంట్లో అందరిని దండించే పని నీ వల్ల రాను రాను కీచులాట్లు ఎక్కువైపోతున్నాయి అయినా ఎవరెట్లా పోతే నీకెందుకు ఆశ్చర్యంగా ఉందే అది ఎట్లా కంది నువ్వు ఇట్లా కంటున్నావు ఇంతకీ నేను అనుకున్న మాట ఏమన్నాను నువ్వు అన్నావని కాదమ్మా నాన్న దగ్గర డబ్బు లేకపోయేసరికి అన్నయ్యల తరహాయం మారిపోయింది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అందరూ డాన్స్ కు వెళ్ళాలన్నారు నాన్న డబ్బు లేదనేసరికి అందరూ అని మూతు ముడుచు కూర్చున్నారు ఈ కాస్త భాగ్యానికి నవ్వేటప్పుడు నవ్వాలి ఏడ్చేటప్పుడు ఏడవాలి ఆ ఐడియా గొప్ప ఐడియా గీత గీత బాల ఏం లేదు మన ఇంట్లోనే మనమే ఒక డాన్స్ పార్టీ పెట్టేస్తే ఏమిటి ఏమిటి ఒకటి వేసబడలేక ఇంత నీ డబ్బిచ్చి డాన్స్ చెప్పించింది రేపు నీ మొగుడి దగ్గర కొలకటానికే నువ్వు వాడు వాళ్ళు పాడతారు నేను తబలా కొడతాను అయ్యో నువ్వు అక్కడికి వస్తే వాళ్ళు పాడరే సరే నేను ఒక మూల కూర్చుని తబలా కొడతాను నువ్వు వాడు వాళ్ళని పాడము ఇదిగో గీత ఆ కలెక్టర్ గారి కూతురు పునాది పాడు కొంప కూలా కోలొచ్చు నువ్వు ఆడు వాళ్ళని పాడమను నేను తబలా కొడతా హలో
ఇది సంసారమేనా? దీనికి అంత ఎక్కడ అని ఇప్పుడు ఏం జరిగింది? జరుగుతోందిగా మేడ మీద జాతర. అదే, దానివల్ల మనకి ఏం దండగండి? దండగా ఇలా ఇంటి నిండా ఫ్యాన్లు లైట్లు వేసుకుని పాటలు పాడుకుంటూ కూర్చున్నారే, ప్రతి నెల కరెంటుకు బిల్ ఎంత అవుతుందో, ఆ ముసాడు ఎలా కడుతున్నాడో అన్న జ్ఞానం ఒక్కడికైనా ఉందా? ఉందా అని ఇదేమి ఇల్లా డ్రామా అలా? పోనీలేండి, అంతా పసివాళ్ళు, కొన్నాళ్ళు పోతే వాళ్ళకే అర్థమవుతుంది. మోహన్, నువ్వు చదువుకునే కురాడు వేరా? ఇంట్లో ఏమిట్రా విజిలింగ్ అలా క్లబ్బులు పట్టు ఏడవపోతే కాసేపు ఇంటి పట్టుకు చదువుకోకూడదు. మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరు రావు నా దిక్కు? రేపు దాన్ని పోషించొద్దా? ఆ సంగతి కాస్త ఆలోచించావా? విన్నావా అమ్మా, విన్నావా? ఇన్నేళ్ల తర్వాత నా అతిగతి నాన్నకి ఇవాళ అర్థమైంది. పెంచి పోసిందానని వేలకి చూపించుకొని నా బిడ్డ దొరికాడా? నేను ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా నన్ను ఎత్తులు కుప్పట పెట్టడం దానికి కదలవేవరా? ఇప్పుడు నేను ఏమన్నానే చచ్చ ఇంట్లో ఎవరిని మందలించి అర్హత కూడా నాకు లేదన్నమాట. ఏమండి లేవండి, అసలు పాలు పుచ్చుకుంటున్నాను. నాకు తాగడం లేదు. అదేమిటండి, రాత్రి భోజనం అసలే మానేశారు, పాలైనా పుచ్చుకోకపోతే ఎలా? లేవండి, నాకు ఆకలిగా లేదే, నా నాట్య బలవంతం చేయకు. మంగళమ్మ, పప్పు చారు, మరో మారు, వేడి చారు, వంశ మారు, వేడి చారు. వేడి చారు నలుగురితో రారా అంటే జమీందారు వేరే పెట్టాలి కాబట్టి. కాకపోతే ఏమిటి, కాయ కష్టం చేసేవాడిని ఏడు నువ్వు తెచ్చి కాయ కష్టం మూడు పొట్ల కంచాలు లాగడమే కదా. అంతేనా? రేపు పొద్దున చూడు, నీకన్నా పెద్దగా ఉంటుంది రోడ్డు రోలరు, నెమ్మదిగా డొల్లుతుంది, దాన్ని 1000 మంది ముందు అమాంతంగా గుండెల మీదుగా లాగేస్తాను. తీసుకురా స్పెషల్ పాలు. అన్నం తినేటప్పుడు ఏమిటి రాయాలి? చూడతాయా, పాలు తెమ్మంటే తన సొమ్మంతా పోతున్నట్టు. దానికి ఇంత గొడవ? ఇదిగో తాగు, మీ మామయ్య వద్దన్నారు, నాన్న వద్దంటే నాశనం కొట్టాడికి ఇవ్వాలా? ఇవాళ రూపాయలు కన్ను మూతో ఉన్నదంతా ఊర్చి పట్టి పడంటే ఈ మోక పాలు కావాలంటే మామయ్య కళ్ళు పోయేదని కోరుకుంటున్నావా? అదే బిడ్డ, ఆ తెలివితే కుదేదో అంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తా. అది కాదత్తయ్య, దాని నోరు చెడ్డది అంటే జరిగి తీరుతుంది. పోనీ, నేనంటే జరుగుతుందా? నువ్వంటే మేలే జరుగుతుంది అత్తయ్య. సరే, నేను చెప్తున్నాగా, మీ మామయ్య 100 ఏళ్ళు జీవిస్తారు. ఏనత్తయ్య? మీ మామయ్య 100 ఏళ్ళకు పైగానే జీవిస్తారు. అవును, సరేనా? మామయ్య నీకు 100 ఏళ్ళు ఆయుష్ మామయ్య. ఓయమ్మ, ఇంకా తింటూనే ఉన్నావా లక్ష్మి? మీ అమ్మగారి ఇంట్లో తెచ్చిన డబ్బుందా కరెంటు బిల్లు కట్టడానికి? త్వరగా మింగిలే. పోన్నెండరా పాపం, దీని మొగుడు ఒక పాలు మాత్రమే చాలన్నాడు. దీనికి పాలు, పంచదార, పంచిపచ్చి పరమాన్నాలు కూడా కావాలేమో. తినమ్మ, నమ్మదిగా తెల్లవారుగా. లక్ష్మి, ఏడుస్తాను ఎందుకు? తలనొప్పిగా ఉందా? మద్దం చేస్తాను. అంటే కడుపు నొప్పిగా ఉందా? ఈ మాత్రం దానికి ఏడుపెందుకే. కడుపు నొప్పికి అయితే మా అత్తయ్య దగ్గర చిట్టక మందు ఉంది, చిట్టుకొని తీసుకొస్తాను. నా కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు. మరి గుండెల్లో బాధగా ఉంది. ఓహో, ఆ తాలూకు మందులైతే మామయ్య దగ్గర ఆసుపత్రి ఉంది, పట్టుకొస్తాను. సరేలేండి, ఈ ఇంట్లో అందరూ అన్నమాట నిజమే. ఏమన్నారు? మీరు వట్టి వెర్రి వాళ్ళు అన్నారు, ఎందుకు కూరగాని వాళ్ళు అన్నారు, ఏమి చేతగాని వాళ్ళు అన్నారు. నేను చేతగాని వాళ్ళ? రేపు రోడ్డు రోజు రూమ్ మీద లాగించబోతుంటే మీ సంగతి మొగ్గలు ముందుకు రమ్మని చూస్తాను. అదే నా ప్రయోజకత్వం. కాకపోతే లోకంలో అందరూ ఒళ్ళొచ్చి పనిచేసి పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటారు, అలాగే మీరు కూడా వేరే కాపురం పెట్టి నన్ను ఎందుకు పోషించకూడదు? అందుకా ఏడుపు? నేను ఎందుకు అనుకున్నా, మావయ్య నుంచి నన్ను వేరు చేద్దామని చూస్తున్నావా? అయ్యో, నేను అందుకు అనలేదండి. మరి ఎందుకన్నారండి? ఎందుకన్నా సరే, నేను లేకపోతే అత్తయ్య మామయ్య గతి ఏమవుతుంది? ఏమీ కాదు, హాయిగా ఉంటారు. మన వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం? తిండి దండగ తప్ప. తిండి దండగ? తిండి దండగా అనుకుంటే మావయ్య మొహానే చెప్పేస్తాడు. ఏ మావయ్య కంటే నీకు లెక్కడొక్క బాగా తెలుసా? నా ఫసాని గారు. అందుక ఏడుపు, ఏడుపుతో ఈ లైట్ ఒకట. రేపు పొద్దున నేను రోడ్డు రోల రొమ్ము మీద లాగాలి. వెళ్ళిపడుకో, లైట్ ఆఫీస్ వెళ్ళిపడుకో. వెళ్ళు.
సోదర సోదరి మండలారా కోడి రామమూర్తి వ్యాయామ సంఘం వార్షికోత్సవ సందర్భంలో అధ్యక్షత వహించడానికి అంగీకరించిన శ్రీ రావు బహదూర్ చంద్రశేఖరం గారికి సంఘం తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నిలయ సభ్యులు వారి వారి నిపుణతను ప్రదర్శిస్తారు. చివరి కార్యక్రమం శ్రీ రంగన్న గారు ఒక రోడ్డు రోడ్డు మీదుగా ఉర్లిద్దుకోబోతున్నారు. నమస్కారం. ఏమ్మా ఈ బట్టలు చలవకు వెళ్తున్నాయా చలవ నుంచి వస్తున్నాయా అలా అడుగుతున్నారే? మడతైనా నలగలేదు తెల్లగానే ఉన్నాయి కదా అని. మా ఇంట్లో ఎప్పుడు అంతే, ఏ రోజుకు ఆ రోజు ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకుంటాం. అయితే ఇంకా ఈ ఇంట్లో దండ ఖర్చులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. మేమేం దండ ఖర్చులు చేయటం లేదే. అయ్యో ఇప్పుడు నిన్నేమి అనలేదమ్మా, పరిస్థితులను బట్టి పొదుపుగా సంసారం చేసుకుంటే మంచిదని చెప్పాను. మీ ఇష్టం. పొదుపు పొదుపు అని చెప్పేవాడే చేసి చూపిస్తే ఎంతో బాగుండేది. ఏమిటక్క ఆయన మొహాన్ని అడిగిస్తున్నవే? లేకపోతే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని ఊరుకున్న కొద్దీ దబాయింపులు ఎక్కువైపోతున్నాయి. సరేలే ఊరుకో. ఏ ఊరుకోపోతే ఊరేస్తారా? పొదుపట పొదుపు. ఇన్నేళ్ళు వచ్చినా వీరికి రెడ్ అండ్ వైట్ సిగరెట్ లేకపోతే రోజు వెళ్ళదు. ఈ మాట మనం అడగాలంటే ఎంతసేపు? సిపాసు డల్గా ఉండి ఉండవు సిగరెట్ ఇస్తా దమ్ముకోటు. అయిపోయినాయి ఏమి? సరే అందరికి తీసుకొస్తాను. రే వద్దురారా. ఏ సిగరెట్లు మానేశాను రా. అదేంటి మామయ్య ఇన్నేళ్ళుగా వచ్చిన అలవాటు అమంతంగా ఎట్టా మానేస్తావా? రే రంగా రాను రాని ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి రా, అందుకని కనీసం నేనన్నా కొంత ఖర్చు తగ్గిద్దామని మానేశాను. అది కాదులే, ఇంట్లో ఎవరో ఏదో నిన్ను అనుంటారు, ఉండు మా వాళ్ళ సంఖ్య తెలుస్తాను. రే రంగా రంగా. ఏమిటి లక్ష్మి ఎలా నిలబడ్డావు? అశోకవనంలో శీతలగా ఏమీ లేదు. ఏమి లేదంటే అంటే ఏడు ముఖం పెట్టి ఓ ఎద్దాం చూసుకో. నేను సంతోషంగానే ఉన్నానండి. సంతోషంగా ఉన్నావు? సంతోషంగా ఉంటే ఆడాలి పాడాలి లేదాడు. ఊరుకోండి బరే బరే. పోని పాడు. అయ్యో నా చేత కాదు. నేను చేతనే కొడతానండి తబలా డుంకు డిక్ అని. నీ నోటికి వచ్చిందే పాడు వింటాం. పాడు పాడు. ఒక
నలుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా తవటలయ్యారు ఒట్టి తవటలయ్యారు మీద తుమ్మ ముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయ నిల్చెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు కులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను పొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంతో గారవించెను అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా రిమి గలవారంతా కొడుకులేనురా పూరిమి గలవారంతా కొడుకులేనురా జాలి గుండెలేని పొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము నిన్న రాణి మనసు నిన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఎవరైనా కొట్టేశారో దేవుడు ఎత్తుకుపోయాడు నాన్నగారు రాష్ట్రంతో ఒక్క పూటలో బాలేదు అలాగే ఇది అనుకుందాం ఓ దానం పెట్టి ఊరుకుందాం ఇది మరీ బాగుంది ఇలా తేలిగ్గా ఊరుకుంటే దొంగలకు మరీ అలుసు కదూ డబల్ కరెక్ట్ కిలమావయ్య మనం తేలిగ్గా వదలకూడదు పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు అనేందుకురా ఎందుకమ్మా అలా భయపడతావు అదే మనకే భయం వస్తేరాని వాళ్ళు మళ్ళని మనుషులేగా అవును అమ్మా గీత ఈ నెక్లెస్ ఎవరు దొంగతనం చేశారు ఎక్కడుందో నాకు తెలుసు రాసిపిస్తాను అంటే మా దొంగలు పట్టిస్తాను అండి చూడు నేను అత్తంట కాపురం చేసిందని చేసి అన్ని చేసి పైగా మోసాలు కానీ ఎందుకు దొంగ చచ్చిందని చెప్పా నెక్కలు చక్కెట్టవు మంగమ్మ అమ్మ అమ్మ లక్ష్మి నేను ఒక తల్లి మంగమ్మ ఏ జన్మలో ఎవరికి ఏం అపకారం చేశాము భగవంతుడు మనల్ని అందరినీ ఈ స్థితికి తెచ్చాడు ఈ అమాయకురాల మీద అభాండాలు వేసి ఇంకా ఎందుకే పాపాలు తలకు చుట్టుకుంటాం లక్ష్మి కన్నీరు పెట్టకు తల్లి అమ్మ ఇన్నాళ్ళు కన్నీరు పెట్టకూడదనే ఓర్చుకున్నాను ఇక నాలో ఓర్చుకునే శక్తి నశించిపోయిందమ్మా ఏమన్నా సహించగలిగాను కానీ దొంగనంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను తల్లి నాకు శాంతి దొరికే మార్గం చూపించగ లక్ష్మి లక్ష్మి మునుపు నీకు చూపించిన దారి నిండా ముళ్ళు రాళ్లే కదమ్మా ఇంకా నన్ను దారి చూపించమంటున్నావా అమ్మా
ఇలాగే జరిగిపోతూ ఉంటే పాపం ఈ ఆదరణ లేని ఆ పిల్ల
ఏ ఆ కాయచనకన్న పూరుకుంటే అందుకని ఇప్పుడు వాళ్ళని పొమ్మంటే ఎక్కడికి పోతారో ఏం చేస్తారు పార్వతి నేను ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి నన్ను ఆ ప్రశ్న అడిగావు నువ్వు నేను పోయిన తర్వాత ఏం చేస్తారో ఇప్పటి నుంచి అదే చేయబోతున్నా అదేమిటండి అలా మాట్లాడతారు రంగమాయ రంగమాయ మమ్మల్ని చేసిపోతున్నావా నేను బాగుంటం లేదురా తాతయ్య పొమ్మన్నాడు తాతయ్య ఉన్నాడు నాన్నమ్మ ఉంది అత్తయ్య ఉంది తాతయ్య కొడతాడు ఎడవ కట్రా పోతుంటే పోవద్దు పోవద్దు అని కాళ్ళు కట్టాపడి ఏడుస్తారనుకుంటే కట్టుకోయిలా నిలబడి చూస్తారేట్రా అవయ్య కంటే నా మీద కోపం ఉందనుకో అత్తయ్యకి నేనేం చేశాను అదే కన్నపెట్ట ఇంటర్ నుంచి వెళ్తుంటే చూస్తాం అనుకుంటుందా అవునులే నేను ఎంతైనా గతిలేడనే కదా లక్ష్మి రాముడున్న చోటే అయోధ్యని నువ్వు ఉన్న చోటు నిత్య కళ్యాణం ఇస్తాను ఆ నమ్మకంతోనే నేను పంపిస్తున్నా పాలన్నం తింటూ ఇక్కడ పడరాని సూటిపోటి మాటలు పడే కంటే పరాయి చోట పస్తులున్నా నువ్వు వాడు సుఖంగా ఉంటారని నమ్మకంతో పంపిస్తున్నా వెళ్ళిరాతండి కళ్ళకు దూరమైన మనసుకు దూరం కాదు ఇందులో ఉప్పు పప్పు బియ్యం కట్టి పెట్టాను తబలా ఎక్కడికి నాకు తీసుకెళ్తున్నా పెట్టి అక్కడ ఇవి రోజు నేనే కదా వాయిస్తున్నాను ఇవి రాయి మర్యాదగా తర్వాత చూసుకోవచ్చు కానీ పెట్టి ముట ఏమేమి పట్టుకుపోతున్నా చూడండి రా ఇలా గాలి కింద పంచి కుక్క అనుకున్నావా చూడత్తయ్య వీడు తబలాలు కూడా ఇవ్వటం లేదు కేవలం తబలాలు ఏమిట్రా ఇంట్లో మమత సౌఖ్యం సంతృప్తి అన్ని పెనిచ్చు తవి నువ్వే తీసుకుపోతున్నావే ఇంకా ఈ తబలాలు ఎందుకురా వెళ్ళొస్తావు అత్తయ్య రంగా రంగా అమ్మ లక్ష్మి ఇంట్లో నుంచి పోయేవాళ్ళని క్షేమంగా పొండి సుఖంగా ఉండండి అని ఆశీర్వదించకుండా పోతున్నావే నీకెంత పాపం రావటానికి మేమే పాపం చేశాం లక్ష్మి పోదాం పదా అదేమిటా వెళ్ళి ఆవిండి అడుగు ఇంట్లో నుంచి పొమ్మన్నారు పోతున్నా మామయ్యని మేము జాగ్రత్తగా చూస్తూ ఉంటామ్మా మేము పోతున్నామమ్మా రంగమ్మా వెళ్ళు సంగీత లక్ష్మి రంగమ్మా లేమ్మా కలకాలం సుమంగళి వయసు సుఖంగా ఉంది చూడమ్మా నువ్వు ఇంతకాలం ఏం కావాలని కోరుకున్నావు అదే నేను చేశాను అందువల్ల నన్నేమీ అనుకోగా అయ్యో ఎంత మాట అన్నారు చూడమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే వాడొక బొమ్మ ఆ బొమ్మకి రంగు పూసి ప్రాణం పోసి మళ్ళీ నాకు నువ్వు అప్పు చెప్పాలి ఏమ్మా అలాగేనండి మీ ప్రేమ ఆశీర్వాదం ఉంటే అంతే చాలు ఈ చిల్లర నీ దగ్గర ఉంచుకోమడానికి నాకే సిగ్గుగా ఉందమ్మా ఈ రావు బహదూర్ చేతిలో
ఈ నాడు మిగిలింది ఇంతనం. రంగా మోహన్ చాటేశావు కదా, నా వల్ల ఏమన్నా తప్పుంటే చెప్పరా, నేను చెంపలు వేసుకుంటా. లేరు ఏడుస్తున్నావా? రే ప్రపంచంలో ఎప్పుడు ఏడవాలో ఎప్పుడు నవ్వాలో తెలుసుకుంటావా? నేరా నిన్ను బయటకు పంపను. రంగ ఉద్యోగాలు చూసుకుని మళ్ళీ నాకు వచ్చి కనపడతావు కదా, ఏడుస్తున్నావా? నేనేమి ఎడబట్టం లేదు మామయ్య, మెల్లొస్తా. ఎండ మండిపోతుంది, తలకాలుతుంది. కొంచెం గుడి వేసుకో మామయ్య, నా కోసం దిగులు పడకు. చూశారా ఈ పిల్లలు, రంగడు లక్ష్మి ఉన్న ఈ గది విడిచిపెట్టి అన్నానికి కూడా రావంటున్నారు. రంగడు లక్ష్మి ఇంతకాలం ఈ గదిలోనే ఉండేవాళ్ళ? అవునండి. బురదలో ఉన్న కలువలాగా గాలి వెలుతురు లేని చీకటి గదిలో ఉంటూ ఉండి రంగడు మనకి సుఖశాంతులు కళాకాంతులు వెదజల్లుతూ ఉండేవాడు. పార్వతి, ఇప్పటికైనా అర్థమైందా ఏది రుణం ఏది బంధం? మన పిల్లలేనే మనకు రుణం, రంగడొక్కడే మన ఆత్మబంధు. వాడు మటుకు వాడు కరెక్టే లేదు. ఏం భాయ్, మన అంగడి రివా తెలుసుగా, ముందు పైసలు కనుక బేరం. పైసలు లేవు. ఏమిటి బాయ్ ఊరి కొత్త? ఇక్కడ పైసలు ముందు వెనుక సరుకు చూసుకో, బోర్డు చూసుకో. ఇప్పుడు ముంచుకుపోయినా ఉంది, అరటి పండు వేళ అయితే అర్థం, లేకపోతే అలా తీసుకో. ఆహా, అంత తేలిగ్గా మాట్లాడుతున్నారే, మర్యాదగా తిన్న పండు కక్కేయి. సరే, పొట్టలోకి వెళ్ళిన పండు మళ్ళీ బయటికి కక్కేది ఎలాగయ్యా? అయితే డబ్బులు ఇచ్చేయి. డబ్బులు ఎంతో చెప్పు. నువ్వు తిన్న పండు 25 రూపాయలు. 25 రూపాయలా? అవును. అన్యాయం ఉందే. అన్యాయం? మర్యాదగా డబ్బు ఇచ్చేయి, లేకపోతే మూతి ముక్కు ఏకం చేస్తాను. జాగ్రత్తగా మాట్లాడబోయా. ఏమి లేదండి, ఈయన చెప్పకుండా అరటిపండు ఒకటి తీసుకుని తిన్నానండి, దాని వేళ 25 రూపాయలు ఇవ్వమంటున్నారండి. ఎవయ్యా, అరటిపండు కలిసి 25 రూపాయలా? అవును. ఆయన అడగండి, అటు కూడా తిన్న తప్పునా కదా? తప్పేనండి. తప్పేదే ఉంది, ఆయన 5 రూపాయలు ఇవ్వు. నా దగ్గర లేదండి. లేకపోతే నేను నీకు ఇస్తాను, ఇవ్వయ్యా, తర్వాత నాకు ఇచ్చు. గాని మళ్ళీ నీకు ఎలాగండి ఇచ్చేది? అరే ఇమ్మయ్యా, నీకు తగ్గు తప్పు. నీకు ఆయన ఇవ్వాల్సింది పాతీగా? అవును. నీ సొమ్ము ఒకరికి, ఒకరి సొమ్ము నీకెందుకు? పెద్ద మనిషి ఇవ్వయ్యా, తీసుకో. కూర్చోతుంది చూడు భాయ్, ఈ మేక వరది మందే, మంచి జాతి, మంచి మేక. చూడు, ఇప్పుడు మేము 5 రూపాయలు పెట్టుకున్నామే అరటిపండు, దాని తాలూకు తోలు మీ మేక తినేసింది. ఇప్పుడు మాకు ఆ తోలు కావాలి. తోలు కావాలి, తీసుకోండి. ఏం కావాలి తీసుకోండి. ఆ తోలు మాకు కదండి, మేము 5 రూపాయలు పెట్టుకున్న అరటిపండు తాలూకు తోలే మాకు కావాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే నొప్పి లేకుండా నీ తోలు తీవాల్సి ఉంటుంది. తోలు తీకుండా ఉండేందుకు ఏం తీసుకుంటా? అరటి పండుకు ఏమి తీసుకున్నావు? 50 రూపాయలు. 50 రూపాయలు? ఏమి ఇక గాడెండకు వచ్చావు? జాగ్రత్త, ఇచ్చేది లేదు. ఇవ్వకపోతే ఆ మేక, నీ పీక రెండు సఫా. తీసుకో చెప్పడా. ఈ జటగా బండి కోట ఎంతే పేటంత హడల్. మర్యాదగా 50 రూపాయలు ఇవ్వు. ఆహా, నీ మర్యాద నా దగ్గర ఉంటాయో? పాటికిచ్చామే 50, మిగతా పాటికే నా దగ్గర. నాటకం నాటకం. అన్యాయంగా 5 రూపాయలు గురు. వాటికి అడిగి
ఎవడైనా సరే దుకాణం దగ్గరకు వస్తే రెండు నయాపేద కంటే ఎక్కువ కూర్చొని అచ్చకొండ ఒక్కటికి నీ తోలు వచ్చేసాను జాగ్రత్త. నాటపడతావు తమ్ముడు. ఇదిగో ఈ పాతి నువ్వు తీసుకో. నాకెందుకు పాడు డబ్బు? పాడు డబ్బు కనుక నువ్వే పాడు చేయవయ్యా. తీసుకో, నాకు మాత్రం ఎందుకు? బా మా ఇంటికి పోతారా. మీ ఇంటికా? ఏ మనిస్తున్నా? ఏం లేదు, నా పిల్ల సత్రంలో ఉంది. ఓ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం, నాకు ఉంది ఒకటి ఇంటే కాదు. రండి బాబా, రండి తెల్ల మా రండి. ఏ అంజీ, అంజీ గింజుకుంటున్నా? గింజుకోవడం కాదే, మా బాబా మా చెల్లెమ్మ వచ్చారు. రండి రండి. మా వాళ్ళు వస్తే ఖర్చు ఖర్చు అని అఘోరిస్తారే, మీ వాళ్ళు వస్తే ఖర్చు కాదు. మా వాళ్ళు మీ వాళ్ళు తాడగా మాట్లాడకే, ఆ వచ్చిన వాళ్ళని బట్టి మాట్లాడు. చూసావా ఎలా ఉన్నారో, రామలక్ష్మణ్ లాగా. సీతారాముల సీతారాముల. అవును, నీకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరు లేరన్నావు కదా, మరి వీళ్ళెవరు? తోడ పుడితేనే నా తోడ పుట్టట, లేకపోతే లేదా? ఈ ప్రపంచంలో పుట్టిన ఆడవాళ్ళంతా నా చెల్లెలకు సమానం. అవును అవును, ఉన్నది ఒకటే గది కదా, మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ దగ్గర నీకెందుకే, అవన్నీ నేను తగ్గబెట్టుకుంటాను, లెక్క చూసుకో సరిపోతుంది. అరే మీరు ఇంక ఇక్కడ నిలబడే ఉన్నారే, లేవండి లేవండి. ఇల్లు మీదే అనుకోండి. మాది అనుకుని మీ మీద భారంగా ఉంటాము బావ గారు. ఏదన్నా ఉద్యోగం చూసుకుని. ఉద్యోగం కావండి, మీరున్నారు నేనున్నాను, ఈ ఊరు ఉంది, దాని తగిన మతలబు ఉంది. ముందు లోపల వెళ్ళండి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. మన ఫ్యాక్టరీలో ఖాళీ లేదే, వీళ్ళందరినీ ఎందుకు పిలిపించారు? రే ఆ సంగతి నాకు తెలుసు, ఒక్కొక్కరినే లోపలికి పంపించు. ఏనాయనా ఏది మామంటి? నువ్వు రేపు కల్పించు. ఏది మామంటి? నీ అడ్రస్ ఇచ్చావు కదా. ఏడు ఒక్కొక్కరిని రమ్మంటున్నాను బాబాయ్యా, మేము ఉద్యోగం కోసం రాలేదు. నమస్కారం అండి. ఎవరు మీరు? మీ ఫ్యాక్టరీలో కార్మికుల విషయం చూసి పోదామని వచ్చాం. లేబర్ ఆఫీసర్ గారా, నమస్కారం అండి. మన ఫ్యాక్టరీలో ఏ విధమైన తకరారులు లేవండి, 8 గంటల పని, 4 నెలల బోనస్, లాభంలో వాట. ఆ విషయాలను విని మీ ఫ్యాక్టరీలో మేము ఇద్దరం పనిచేద్దామని వచ్చాం. అరే ఉద్యోగం కోసమా? లేవయా, పని కోసం వచ్చారట. పని ఒక్కొక్కరినే రమ్మంటే ఇద్దరు ఎందుకు వచ్చారు? మీరు ఇవ్వబోయే పని మేమిద్దరం కలిసి చేస్తామండి. కలిసా? ఏమో నువ్వు నువ్వు జట్కా బండి కోటయ్యవు కదా. అవునవును. ఈ ఫ్యాక్టరీ పని నీ చేతేమవుతుందో? అదేంటండి, ఈ రోజులు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారా? నిజాన్ని చెప్పండి, మీరు తోడాకొట్లో బిడిలమ్మడు కదా. నువ్వు నిన్ను చెక్కేయా. చెక్కేయదు, లెక్కేయి సరిపోద్ది. అది కాదు, ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఖాళీ ఉంది, దానికి ఎన్నో సిఫార్సులు ఉన్నాయి. అయ్యా అయ్యా, దయచేసి మీరు మమ్మల్ని సిఫార్సు చేసి ఆ 2 ఖాళీలు మాకే ఇప్పించండి. ఇప్పిస్తాం, కానీ దానివల్ల నాకు వచ్చేది ఏముంది? అదేమిటండి, మీరు ఇక్కడ జీతం పచ్చని దిట్టంగా పుచ్చుకుంటారుగా. అది ఏ మూలకి? ఏదో మామూలు అంటే అదే సంథింగ్ బాబా. సంథింగ్ సంథింగ్ అంటాడంటే అంటే లాంచం 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 అడుగుతున్నాడా? అవును అవునయ్యా. అదే పరి పారేస్తాం అండి, మమ్మల్ని గ్యారంటీగా ఉద్యోగంలో పారేస్తారా మరి? ఓ అలాగే, ఏది కాని 50 రూపాయలు ఇచ్చేస్తాను. లేకపోతే గుమస్తా గారు, ఏమిటి గుంపంత? ఖాళీలు లేవని ఎప్పుడో చెప్పానండి, వినిపించుకోకుండా ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? ఇప్పుడేం ఖాళీలు లేవయా? అయితే మేమే వినిపిస్తాం, వెళ్ళండి వెళ్ళండి. మేనేజర్ గారు ఒక్క మాట, నిజంగా ఖాళీ లేవండి? లేవు. మరి వీరు ఇద్దరికి ఖాళీ ఉందన్నారు, పైగా కాస్త తినిపించాం. మేమే కాదండి, బయట ఉన్న వాళ్ళు కూడా తినిపించారండి. ఏం తినిపించారా? గడ్డి. అదే మామూలు లంచం. లంచం? అబ్బే నేను తీసుకోలేదండి, వాళ్లే ప్రేమ కొద్దీ ఇది ఉంచండి అంటే. దానికే లంచం అని మరో పేరండి. మిస్టర్ రావు, మేము చాలా కాలంగా రిపోర్ట్లు వస్తున్నాయి, నేటితో పట్టుబడ్డారు, పదం లోపలికి. మీరు రండి. మా ఉద్యోగం చూస్తారండి. బావా లంచం పడితే నేరమా? దొరకనంత కాలం ఏది నేరం కదా బావా, దొరికితే చూసావుగేమో. ఉద్యోగం ఉద్యోగం సంపాదించాం. మంచి ఉద్యోగమే, బట్టలు కూడా ఇస్తున్నారు. బట్టలు ఏమిటక్కయ్యా, బంగళ కూడా ఇచ్చారు, ఇక మనం బస్సు మార్చాలి. సప్పుడు సత్తండి లక్ష్మి వెళ్ళు. అంతా బాగానే ఉంది కానీ మన ఉద్యోగం కోసం ఆ గుమ్మస్తా కొంపారిపోయింది. ఏం పర్లేదు బావా,
ఈ రోజుల్లో 10 మంది కొంపార్పి ఒకడు కొంప కడుకున్నారు. మనం ఒకడు కొంపార్పి ఇద్దరు కడుకున్నాం. ఎక్కడ చూసు సరిపోద్ది. రంగమా రంగమా తొందర కాదా, మన రమ్మంటే వస్తాడా? తాతయ్య నుంచి పొమ్మనాడే, తాతయ్యకి బుద్ధి లేదురా. అందుకే రంగమావయ్య తాతయ్య రమ్మంటున్నాడు, తొందరగా రాని రాయ్. రంగమాయకు ఉత్తరం రాస్తున్నారంటరా? కావాలి తాతయ్య. వాడి అడ్రస్ నాకే తెలియదు కదరా, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు. అంత నీ ఆశీర్వాదమే మావయ్య. ఏం మావయ్య ఇక్కడ చిక్కిపోయావు? రాళ్ళకి అన్నం తింటలేదా? తింటూనే ఉన్నారా? రే రంగ, రోజుకు ఒక్కసారి నేను తలుచుకొని రోజు లేదురా. ఓహో, రోజుకు నువ్వు ఒక్కసారి తలుచుకుంటున్నావు మావయ్య? నిన్ను నేను తలుచుకొని క్షణం లేదు. నేను ఇప్పుడు చాలా బిజీ అత్తయ్య, బిజీ. మరి లక్ష్మి తేలిగ్గా తిరుగుతుందా? దానికి అత్తయ్య పత్తి ఆటలా తిరుగుతుంది. అది సరే రా. మరి లక్ష్మి ఏమైనా ఏమైనా గీమైనా చెవులు గురుగుతాయి అత్తయ్య. అది కాదు రా పిచ్చి మాదొక. మరి లక్ష్మి ఊరగాయ దానిమ్మ పండు అలాంటివి ఏమైనా అడుగుతుందా? ఓ, దానిమ్మ పండు దోసకాయ నాకేం తెలియదు. వారానికి కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి కొని తీసుకొచ్చి పడేస్తాను. అయ్యో తెలివి తక్కువ పెద్దమ్మ. పార్వతి, వాడు వెళ్ళి ఇంకా నెల రోజు కూడా కాలేదు కదట్టే, అప్పుడే అప్పుడే. అవునండి, నాకెన్నో సంవత్సరాలైనట్టు, నాకెన్నో యుగాలైనట్టుంది. బొమ్మతి నమ్మాలైంది, సద్దనం అంటే ఒక ముద్ద పెట్టాయ. సద్దనం ఏం కర్మరా, పలహారమే తెచ్చి పెట్టాను అయినా. రంగ, పలహారం తీసుకొస్తా. ముందు నేను మావయ్యతో మాట్లాడుతున్నా. అలాగే మావయ్య, మర్చిపోయాను, ఇదిగో నీ కోసం తెచ్చాను రెడ్ అండ్ వైట్. అసలు ఇంగ్లీష్ వరకు ఉదయం మావయ్య. ఉదయ రంగ, ఏం ఉద్యోగం చేస్తున్నారా? ఏం ఉద్యోగం లే మావయ్య, ఎనప బద్దీలు కాల్చి సా కొట్టి చక్రాలుగా చుట్టేయటం. ఇల్లు కూడా ఇచ్చాను. జీతం ఎంతరా? 8 గంటలు పనిచేస్తే 3 రూపీస్, ఓవర్ టైం పనిచేస్తే 2 రూపీస్, మొత్తం 5 రూపీస్ వస్తాయి మావయ్య. అరే ఈ నెల జీతం పుచ్చుకున్నావరా రంగ? ఓ తీసుకున్నా. లక్ష్మికి ఇచ్చావా? దానికి ఏం కావాలో అడిగావా? అడగలేదు. దానికి కావాల్సిన సీరియర్ ఒక ఏదన్నా కొన్నావరా? కొనమంటే కొనాల్సిందేగా. చెయ్యేది ఆ చెయ్యరా, ఆ చెయ్యి చూపించుంటే ఆ కట్టే విట్రా. ఏం లేదమ్మా, మొన్న ఓవర్ టైం చేస్తూ కుని పాటలు పడ్డాను. సబ్మిట్ చేసేవాడు సూట్ గా చేతి మీద వేశాడు, పచ్చడైంది. అవలా నవైపోతే చేతులు వెరక్కొట్టుకుని నాకు సీరియర్ డబ్బాలు కొన్ని తీసుకొస్తావా? తెస్తే ఏమా, కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా తగలేసి పైగా నేను చూడడానికి వచ్చావరా? ఓహో అదే, ముఖ్యంగా చూపిస్తున్నాను. మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావని అడగటానికి బదులు సిగరెట్లు ఎందుకు తెచ్చావని అడుగుతున్నారు అంతేగా. ఒరే నాకు తెలుసులే, ఎవరా సిగరెట్ తీసుకోమన్నాడు? నేనే తెచ్చాను. ఎందుకు తెచ్చావు? నీకు బుద్ధి ఉందా? ఎందుకు లేదు బుద్ధి? లేదు సిగరెట్ తీసుకొస్తావా? ఏ దొంగతనం చేశానా? తప్పించాను, కొనుక్కొచ్చాను. ఒరే మామయ్య, అందుకే నేను నమ్మవద్దన్నాను. ఇంటికి రావద్దంటే సరిపోద్దు మామయ్య, నిన్ను తుమ్మాలంటే నేను ఇక్కడికి రావాలి. బజార్ ఏమంటే వెళ్తుంటే మాత్రం చూడలేదు, పోలా దొంగతనంగా నచ్చి చూస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంత గెలుస్తాను మామయ్య. సంగతి ఏంటి పార్వతి? రంగడు ఇంకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనేదో అంటే వాడేదో అనుకుని వెళ్ళిపోయాడు. భగవంతుడే వాడిని కాపాడు. పాకశాస్త్ర ప్రకారం చారడు ఉప్పు, చిటికెడు కారం, చారడు పసుపు, శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఓపికండాలి గాని స్వయం పాకం బ్రహ్మాండం. పాచిపెట్టుడు పచ్చగా తయారైంది, చారుడు కారం, చిటికడు పసుపా. అయ్యయ్యో ప్లండర్ అయినా దీని రుచి ఎలా ఉందో చూద్దాం. విషం 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 అబ్బా విషం విషం. ఏంటండి వంట ఏం పెట్టే ఉంది మీ వంట?
మీరు చేతులు కలుసుకున్నారు నా కాలు కలిచారు ఎందుకు వచ్చినామంటండి వేళకు వచ్చిన నేను ఏదో వండి పెట్టేదానిగా కరెక్టే కానీ కడుపులో కాలుతోంది ఇంట్లో ఒంటిగా ఉండి చేసేదే ఉంది కొంచెం సాయం చేద్దామని ప్రారంభించా చేశారుగా సాయం అయినా మీకేం కర్మండి మీ ఇంటికి వెళ్ళి మన వాటా తీసుకురండి అని ఎన్నిసార్లు చెప్పాను ఓ ఎస్ వెళ్ళొచ్చు అడగచ్చు మన వాటాకు తప్పకుండా వస్తుంది 3 లక్షలు అప్పు అప్పే వస్తుందో ఆస్తే వస్తుందో అక్కడ ఉన్న వాళ్ళంతా పస్తులు ఉన్నారయ్యే మీరు మటుకు ఆయన కొడుకు కదా నార్మై కొడుకునే కానీ ఒక చిన్న తేడా మంచో చెడో మా అన్నయ్యలు మా నాన్న దగ్గరే పడున్నారు ప్రేమ ప్రేమ అని నేను నీ వల్ల పడ్డాను ఇదో జాని వాటా గీటాని మళ్ళీ ఆ గడప దొక్కి మనం గలాటా చేశామో మా నాన్న నా తాట ఒలిచి బేటా ఇదిగోరా నీ వాటా అంటాడు నానా నానా మన మోహన్ గారు చూసారా ఎంత పని చేశాడో ఏమిట్రా మీరు రాసినట్టుగా దొంగ నోటు రాసి మార్వాడి దగ్గర 3000 తీసుకొచ్చాడు అతను వచ్చి అలాగే పెడుతున్నాడు వెళ్ళి మీరే ఏదో సమాధానం చెప్పి పంపండి సంతకం నాదే అయినా కుర్రవాడి నమ్మి అంత డబ్బిస్తారా అరే రామ్ అరే రామ్ అయితే ఈ నోటు మీది కాదంటావు నిజమంతే అరే బాపరే ఎన్ని అబద్ధం చెప్తావు నువ్వు పెద్ద మనిషివేనా అచ్చా ఆఖరి మాట వచ్చే వారం లోపల డబ్బు వచ్చింది సరే నైతో నిన్ను కోర్టుకు పెట్టి పరువు తీస్తాం కాస్త మెలిగా మాట్లాడి చెప్పారు మెలిగా లేదు గట్టిగా లేదు కోర్టుకు వెళ్తాం అచ్చా ఆఖరి మాట వచ్చే వారం లోపల డబ్బు వచ్చింది సరే నైతో నిన్ను కోర్టుకు పెట్టి పరువు తీస్తాం పాడేను
ಅನುರೆಪ್ಪ ವಿಧಾನ ಮಾಮೇಲೆ ತಲಚಿ ಕಾಪಾಡೇನು ವಿಸುಗೇಲೇದು ಆ ಕಲ್ಲುಲಲೋನು ಕೃಷ್ಣಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಎವರು ಏ ಊರು ಎವರು ಕನ್ನಾರೋ ಈ ವಿಧಿ ನನ್ನ ಕೊಲ್ಲುವ ತಪಮೇಮಿ ಚೇಸಾನು ಕೃಷ್ಣಯ್ಯ ಎವರು ಏ ಊರು ಎವರು ಕನ್ನಾರೋ ಮಮಕಾರಮು ನಾಮದಿ ಪೆರಿಗೇನು ಕೃಷ್ಣಯ್ಯ ಉಪಕಾರಮು ಇಂತಿಂತನಿ ಪಲುಕಗಳೇನು ಸಖುಡೈ ಮಂತ್ರಿಯೈ ಸದ್ಗುರು ಸತ್ತಮುಡೈ మా మావయ్యకి ఇస్తాను ఊదేస్తాడు మొన్నట్లా కోప్పడతాడేమో కోప్పడితే మన మావయ్యగా తప్పు మావయ్య అంటే ఒప్పేసుకుంటాడు ఆల్ రైట్ బతికినంత కాలం బతికాడు ఆయుష్ తీరింది పోయాడు ఆడంబరంగా ఖర్చు చేస్తే ఆయన స్వర్గానికి పోతాడా పోతాడు చెయ్యడము మన విధి ఊరు వాళ్ళంతా మీరు ఎంతో ఘనంగా చేస్తారని ఎదురు చూస్తున్నారు నవ్వులు పాలు కాకుండా చూసుకోండి అమ్మా అమ్మా ఏమిటమ్మా అంతా వింటూ కూడా నువ్వేమీ మాట్లాడవు ఈ కర్మకాండ అంతా ఖచ్చితంగా జరపాల్సిందే అంటావా నాన్నకు దండకర్సులు అంటే అసలు ఇష్టం లేదు ఒకవేళ జరపాల్సి వచ్చినా ఏదో లాంఛనంగా చేస్తే పోదా అది మాత్రం ఎందుకు నాయనా నువ్వు అన్నట్టు ఆయనే స్వర్గానికి పోతారా పోయిన వాళ్ళ మీద మనకున్న ప్రేమాతిశయాలకు తార్కాణంగా ఇలాంటి పుణ్య కార్యాలు చేయాలంటారు చెయ్యాలా అని అడిగి చేయడం కంటే చేయకపోతేనే మంచిది నాయన నేనింతమంది పిల్లలను కని కూడా ఒక్కరికైనా నా కర్మ చేయాలన్న జ్ఞానం లేకపోయింది అని ఆయన ఆత్మ బాధపడుతుంది అంతేగా వారు బతుకున్న రోజుల్లో ఇంతకన్నా ఎక్కువే బాధపడ్డాను ఎవరు ఏమి చేయనక్కర్లేదు నాయన ఏమి చేయనక్క తమ్ముడు తమ్ముడు ఏమిటా మంద వాళ్ళందరినీ ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మంటారు ఇదంతా మీ అమ్మగారి పనే అంటే అంటే ఆడంబరంగా చేయలేదని ఆవిడ గాలిగా కించబడుతుంది ఏమైతేనే గుంపు వచ్చి పడింది వాళ్ళకి ఇంత కూడైనా పెట్టకపోతే బాగుండదే ఏం చేద్దాం ఇవన్నీ మీరు చేయాల్సిందిరా
యా మీ కోసమే మంత్రాలు గట్టిగా చదవండి ఆ జాగ్రత్త అమ్మో అంత సరికే ఇవన్నీ కొంటానికి ఈ అడుక్కు తినేవాడికి డబ్బు ఎక్కడిది రావబౌదూరు గారికి కత్తపుత్తుడు వీడేగా అత్తగారు ఇచ్చి పంపుంటుంది వీళ్ళు ఉన్నారు రావబౌదూరు కొడుకులు అంటూ ఎందుకు బాగా అన్నావు ఇలా డాబు దర్పం అంతా మన దగ్గరేగా అసలు మన హోదా అంతస్తు ఇలాంటి సమయాల్లోనేగా చూపించాల్సింది మనం చేయవలసిన పని ఇంకొకటి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు ఇన్నేళ్ళొచ్చి ఈ స్థితిలో ఏమిటమ్మా నీకు బుద్ధి రంగాన్ని పిలిపించి ఇవన్నీ చేయిస్తావు ఆ డబ్బు మా చేతికి ఇస్తే మేము మాత్రం చేయించమన్నావా నన్ను ఎందుకు రా ఇలా చిత్రవద్ద చేస్తారు నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందిరా లేకపోతే ఇవన్నీ ఎట్లా తెచ్చాడంటో ఆ మాట వాడిని అడుగుతాను రంగా ఒరే రంగా ఏమిటత్తయ్య ఈ సామాన్లన్నీ ఎలా తెచ్చావు నీకు డబ్బు ఎక్కడిది నిజంగా ఇచ్చావు అలా చెప్పు అమ్మా అర్థమైంది ఒరే నా మీద ఒట్టు చేసి చెప్పు నీకు నేను డబ్బు ఇచ్చానా నీ మీద ఒట్టు నిజంగా లక్ష్మికి నగలన్నీ పెట్టి పెళ్లి చేసింది మామయ్య కర్మకాండలకు ఉపయోగించుకోకపోతే ఈ నగలన్నీ ఎందుకు ఈవిడ పెట్టుకుని సింగారించుకోవటానికా అందుకని ఈ నగలన్నీ అమ్మేసి ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాను ఇదిగో మిగిలిన డబ్బు బ్రాహ్మణుడికి దక్షిణకి ఇచ్చిన దర్జాగా ఇచ్చేటయ్య ఇంకా అలా చూస్తూ ఊరుకుంటా నేను చెప్పక ఇంకా నేనేం చెప్పేది అంతా మీరు చెప్పారుగా విన్నారా నాయన రే రంగా ఇదంతా నిన్న ఎవరు చేయమన్నారా అరేట నువ్వెవడవరా మా నాన్న కర్మాంతరాలు చేయడానికి నువ్వెవడవరా దిక్కులేని పక్షి ఆయన మేనల్లుండిరా మా అత్తయ్య దత్తపుత్రుండిరా అందుకే చేశా తండ్రి మీద ప్రేమ లేని అట్ల పక్షి చూసావా వాడు ఎంత తప్పు కొట్టాడు ఇక్కడ నీకు పెట్టే చెయ్యి విరిగిపోయింది ఇప్పుడు మిగిలింది కొట్టే చెయ్యి కొట్టడం న్యాయమే ఇవన్నీ ఎవరు చేయమన్నారని అడగడం న్యాయం రావు బహదూర్ గారికి నువ్వేం కొడుకువా ఆయన కడుపున పుట్టి ఆయన ఒళ్ళో పెరిగిన ఆయన పిల్లలకే లేదే ఆయన కర్మ చేయాలన్న అక్కర నీకేం కర్మరా ఇదిగో ఖచ్చితంగా చెప్తాను నువ్వు కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు అత్తయ్య మమత మనసు కృతజ్ఞత విశ్వాసం వీటికి ఇంట్లో చూడలేదని తెలిసి మీ మామయ్య తాడు పోక ముందే నిన్ను వెళ్ళిపో ఇక ఇక్కడికి రాకు వచ్చావా నీ కడప మీద కాలు పెట్టావా నీ కళ్ళకు నా చావు నువ్వేమైనా చెప్పు చేస్తాను అత్తయ్య నిన్ను చూడద్దని మాత్రం నిన్ను ఒకరు చెయ్యి కొడుతూ ఉంటే చూసి ఇంకా ఎందుకు కుక్కను తరిమేసినట్టు తరిమేసింది ఆ పరిస్థితుల్లో ఆమె మాత్రం ఏం చేస్తుందండి మీరెప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పేచి వస్తూనే ఉంది అయితే నేను తెస్తున్నానా అదంతా కూరగాడిదలు చేస్తున్నారు వాళ్ళే మహా పెద్ద మనుషులా అయ్యో రామ నేను అలా అనలేదండి మరేమన్నావే నేను కూడా ఎంఏ బిఏ పాస్ అయి ఉంటే గొప్పవాడి అనేది అది ఏదో మొండికి బతికి దండాలు తీసేవాడిని కనుక నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు అంటున్నావు కాదండి ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే మీరే ఎంతో మేలని అంటున్నా ఎందుకులే పాపం ఏడ్చిపోతానని అలా అంటున్నాం ఏం చెల్లమ్మా ఏంటి కదా చూడండి అన్నయ్య అన్నానికి లేవమంటుంటే ఆయన బయటకు ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఏం బావా కర్మకాండంతా అయిపోయిందిగా ఇంకెందుకు వెళ్ళమ్మా నేను తీసుకొస్తాను లే బావా లే నాకు ఆకలిగా లేదు ఇదిగో బావా ఇలాంటి వేషాలు వేసినట్టు చాలా చెడ్డ అని తెలుసా ఏం చేస్తాను అలాగే రైలేటేస్తాను పెట్టు ఇప్పుడు నేను ఏడుస్తున్నానుగా అట్లాగే నీ మీద పడి మా చెల్లెమ్మ కూడా ఏడుస్తుంది అందుకే నేను లేమన్నాను చదువు రాని వాడవని దిగులు చెందకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి
మనసు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని ఏ మెరుగని తంటి పాప ఏచును అమ్మాయని తెలివి లేని లేగదూడ పిలుచును అంబాయని ఏ మెరుగని తంటి పాప ఏచును అమ్మాయని చదువులతో పని ఏమి హృదయమున్న చాలు చదువులతో పని ఏమి హృదయమున్న చాలు కాగితంపు పూల కన్న గరిక పువ్వు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఎక్కడికి ఒక్కదానివే ఉద్యోగం బదిలీ అయిందా బదిలీ కాదు ఏమి కాదు సత్యాగ్రహం చేయబోతున్నాను సత్యాగ్రహమా ఓ మీ పాచి పని వాళ్ళ సంఘం తరఫున ఆ కనీస బత్యాలు నిర్ణయం కోసమేనా అదేమి కాదు మనకు రావాల్సిన వాటా కోసం మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేయబోతున్నాను మీరు వస్తారండి అన్యాయం అక్రమం మా నాన్న పోయి నెల రోజులైనా కాలేదు అప్పుడే వాటాల కోసం కలట నలుగురు చూస్తే నవ్విపోతా జాని కొద్ది రోజులు పోని 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 అని ఇంతకాలం వెళ్ళబుచ్చుకుని వచ్చారు ఫస్టులతో ప్రాణాలు పోయిన తర్వాత ఎందుకండి ఆస్తులు ఏమైనా సరే ఈ వేళ తెలుసుకోవాల్సింది జాని నా మాట విను జాని ప్లీజ్ జాని అవు పోలోపలికి పోకపోతే పోకపోతేనా ఉండు ఏమిటి మీ తమాషాగా ఉందా కాదు ప్రేమించి పెళ్లాడినందుకు ఏనాడో ఒకనాడు ఈ పరిస్థితి రాక తప్పదని ముందుగానే ఇవన్నీ జాగ్రత్త తీసుకెట్టుకున్నాను కానీ వీటి అవసరం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు ఏమిటండి మీ బెదిరింపు బెదిరింపులు కాదు ఆఖరిసారి హెచ్చరిక ఇక వాటాల విషయం మర్చిపోయి సత్యాగ్రహాన్ని మానేస్తావా లేదా ఏమైనా సరే సత్యాగ్రహం జరిగి తీరాల్సింది అంతేనా అంతే అంతేనా వాటికే అంతే ఇంకా మాట్లాడితే మా బాబుతో చెప్పి మనకు రావాల్సిన వాటా కోసం మీ ఇంటి మీద దావా కూడా వేయిస్తాను జయ లక్ష్మి రంజన్ సన్యాసుల్లో కలిసిపోతున్నాను కార్యాలన్నీ అయిపోయి కావలసిన వాళ్ళంతా ఉండగానే రావాల్సిన వాటాలన్నీ పంచుకుంటే మంచిదమ్మా అదేనమ్మా ఆ పైభాగం నేనే ఉంచుకుందామని అనుకుంటున్నాను నువ్వేమంటావు ఏమనేదే ఉంది నేను చెప్పేది ఒకటి నువ్వేం చెప్పక్కర్లేదు నేనెవరు అడగలేదు నువ్వు పైభాగం తీసుకుంటావు సరే మరి వంటిల్లో ఎందుకీ పైకి వస్తూ పోతూ ఉండాలి కదా అందుకే నేను చెప్పేదమ్మా నువ్వేం చెప్పక్కర్లేదు నేను మేడ మీదే వంట ఏర్పాటు చేసుకుంటాను మీ జోలికే రావు అత్తగారిని వదిన గారిని నీ దగ్గర ఉంచుకో అలాగే ఉంటాము నేను మా సిద్ధ ఉంటాను నాకెవరితో అక్కర్లేదు ఇంటికి పెద్ద కూడదవి నీ దగ్గరే ఉంచుకో దిక్కుమాల వాళ్ళందరికీ పెట్టిపోయటానికి ఏదైనా ధర్మశత్రమా అదేమిటే కమల మిమ్మల్ని ఇద్దరిని నమ్ముకునే కలిగితే నేను ఇక్కడ పడున్నాను నువ్వు వెనక కనిపెట్టి ఉండదు లలిత ఎట్లా తయారయ్యవరా మామయ్య పొరుగు తీయడానికి ఆ జాని కొని ఆ మిషన్ అంతా ఏమైందిరా ఒరే రంగ అంత తారుమారైపోయిందిరా ఆ జాని నా మీద పోట్లాడి మన ఇంటి మీద దావా వేస్తారని వాళ్ళ అక్కగారింటికి పోయింది అందుకే ఈ మారు వేయటం ఈ చినక శాస్త్రం చేసింది దానికి ఎంత ధైర్యమా దాని సంగతి నేను చూస్తాను వాళ్ళ బావ రాజు చూడరా ఏడ్చాడు మా బావున్నాడు చూసాం
మేమిద్దరం గనక కర్ర పుచ్చుకున్నామంటే ఆ వాడంతా పచ్చడి పచ్చడి చేస్తాం. ఉండు ఉండు ప్యాంటు షర్టు ఎడతా వెంట వస్తున్నావు. ఏమిటిది చెప్పకుండా? అదే మా మావయ్య మూడో కొడుకు ప్రేమించి ఒక పేద పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడి మీద దాబా వేస్తున్నట్టు. నీకు ఆలోచన చెప్పాలి. అరే మా రెండు కేసులు ఒకలాగా ఉన్నాయే. నీ కేసు ఏమిటి? ఇది మా మొదల పిల్ల. దీన్ని ఒక పప్పింటి పిల్లడు పెళ్లిస్తున్నాడు. పోషించినాక ఆ వెధవ సన్నాసిలో కలుస్తున్నాడు. ఏడిశాడు వెధవ సన్నాసి. నా మంచి బీ పెద్దనాలు వాయించి గడ్డం పెట్టుకులాకు వచ్చేవాళ్ళే కాదు పదా. ఆగాదు, ఇది కొంచెం మొదల కేసు. ముందు నీ కేసు గిని చేసుకుని ఈ కేసు వద్దాం. సరే పిలు. దాన్ని పోషించాక నువ్వు సన్నసలో కలుగుతున్నావట. చెప్పు, నేను చెప్పు. ఆడు బాబా ఆడు, నీకు తెలియదు బాబా. వీడు నా తోడళ్ళు, దాని మొగుడు. దాన్ని విడిచిపెట్టి వీడు సన్నసలో కలుస్తున్నట. ఆగు బాబా అంటుంటే నా ఎంత మా ఎవరు తాగటానికి లేదు. వదిలేసి సరే కాదు. నువ్వు ఆ పిల్లను పెళ్ళాడేవా? ఆడే సన్నాసులో కలుస్తానన్నావా? మావయ్య పేరు చెడబుట్టావు కదా, నువ్వు చేసింది తప్పేనా? తప్పున్నారా బాబా? మా మామయ్య మనసును కూడా ఎవ్వళ్ళకి అపకారం తలపెట్టేవాడు కాదు. అలాంటి మహానుభావుడి కడుపున పెట్టి చెడపట్టి నాకు సహాయం చేసిన నీ కుటుంబానికి ద్రోహం చేశాడు. వీణ్ణేం చెయ్యాలి? ఓలే బావా, జరిగిందో జరిగిపోయి ఇక ముందైనా వాడు దీంతో సక్రమంగా కాపురం చేస్తాడు. చెడు కనుకో. నువ్వు కాపురం చేస్తావా లేదా? చేస్తా. తప్పు తగాదాలు లేకుండా ఉంటావా లేదా? ఉంటా ఉంటా. ఆయన ఏమన్నా సరే ఎదురు చెప్పకుండా కాపురం చేస్తావా? తమ్ముడు, ఇది ఏదైనా నీ మాటకు ఎదురు చెప్తున్నారు చెప్పు, చర్మం వచ్చేస్తాను. ఇదిగో చెల్లెమ్మా, వీడేమైనా నాటకం పడితే నాతో చెప్పు, డొక్క చించేస్తాను. ఇదిగో చెల్లెమ్మా, ఈ పూట కాదు ధర్మపిండ వేసి పిల్లలు తోలేసి. వాడికి ధర్మపిండు బావా, వాడికి ఏం కావాలో ఉడికి తెలుసు. పోరా పో. ఎందుకమ్మా ఏడుస్తా? మనిషికో తీరుగా మాట్లాడుతున్నారనా? నేను ఉండగా నీకెందుకమ్మా దిగులు? అమ్మా, నాకు నాట్య పాఠశాలలో ఉద్యోగం దొరికిందమ్మా. రోజుకొక నరుగు పిల్లలకి డాన్స్ నేర్పితే మన జీవనం గడిచిపోతుందమ్మా. నీకు నాట్యం నేర్పింది ఎందుకు తల్లి? మీ నాన్నగారు నేను చూసి ఆనందించాలని నేర్పిస్తే. ఇప్పుడు మా అమ్మను సంరక్షించుకోవడానికి ఉపయోగిస్తోంది, ఇందులో తప్పే ఉంది. మన్నన లేని ఇంట్లో ఒకరి దయాదాక్షిణ్యాలు ఆశించడం కన్నా మనకి ఈ జీవనమే ఎంతో గౌరవం అమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. ఎంతకాలంగా తిరుగుతున్నా ఈ దొంగతనాలు? ఇంట్లోనే దొంగతనం చేసి తల్లి కొడుకు సుఖంగా ఉందా అనుకున్నారా? క్షణం కూడా ఇక్కడ ఉంటానికి ప్రసాద్, ఒక్కసారి చేశాను రా, ఎన్నడూ చేయలేదురా. ఇది తోడరా, ఒక్క మర్యాదగా బయటికి పోతావా? మెడబెట్టి గంట పడతావా? అమ్మా చూసావా అమ్మా, తమ్ముడు నన్ను తోచి వెళ్ళబడుతున్నాడు. అమ్మ నా చుట్టూ తడుతున్నావా? అమ్మా నువ్వు ఇందులో కల్పించుకో, దొంగ ముక్కను ఇంట్లో ఉంచితే పంప ఉంటావే. అమ్మా నువ్వేనా చెప్పమ్మా. నేనేం చెప్పేదమ్మా, రంగడు లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే మీ నాన్నగారున్న ఆ రోజుల్లోనే నేనేమీ చెప్పలేకపోయాను. ఈనాటి పరిస్థితిలో నేనేం చెప్పగలను తల్లి? తెల్లవారేసరికి ఈ గడప దాటకపోయావా? ఎవరు? రంగడమా? గీత రామారా, మామయ్య పోయిన తర్వాత నీకు భయం పట్టి పోయిందనమాట. లేకపోతే కాలేజీని చెప్తే రావటం, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగమా? నువ్వా? ఏమిటమ్మా ఇది? అయ్యయ్యో, నేను ఇలా ఉద్యోగానికి పంపించి ఆ బడుతాయిలో కుండలో గుర్రాలు తోలుతున్నారా? ఏం చేసేది, అమ్మకు ఒంట్లో బాగోలేదు, మందు కొనడానికి కూడా డబ్బు లేదు. అత్తయ్యకి ఒంట్లో బాగాలేదా? ఇప్పుడు ఎక్కడుంది? అయ్యో ఆగుతున్నా, వెళుతురు రాజే, గాలి తగలదే. మామయ్యను కూడా అక్కడే పట్టి కొంచెం కొంచెంగా చంపారన్నమాట. చూస్తే కోపడతాడు, తొందరగా వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళాలి? నేను గుమ్మలు అడుగు పెడుతున్నానా? నా ఇష్టం, నేను ఇక్కడే కూర్చుంటాను. రోడ్డు మీద గుడ్డు తిరగటంలా, పొడుకోటంలా, నేను వచ్చే
మామయ్యని చంపారు నేను చూడకుండా పంపి చేశారు అత్తయ్యని కూడా అట్లాగే చంపండి నమస్కారం అండి ఎవరు రంగన్న ఏమిటి విషయం మా అత్తకు ఒంట్లో ఏం బాగాలేదు డాక్టర్ గారు ఎవరికి రాఘవతులు గారు భార్య అవును డాక్టర్ గారు ఇదిగో డబ్బు కూడా తీసుకొచ్చాను త్వరగా వెళ్ళి చూసినండి డబ్బుకి వెళ్ళాను ఆయన కూర్చోండి డాక్టర్ నేను ఇప్పుడే వెళ్ళచ్చు అప్పగండి మీరు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను త్వరగా వెళ్ళండి బాబు వీరికి శరీరంలో ఏ జబ్బు ఉన్నట్టు తెలియటం లేదు అలవమారిన దిగులు ఆందోళన ఈ వ్యాధి కాదు ఇలా జిగిరి గుట్లో ఉంటే ఈ వ్యాధే కాదు అనవసరమైన మనోవ్యాధికి కూడా దారితీస్తుంది ముందు ఈ చోటు మార్చడం ఎంతైనా అవసరం వద్దు డాక్టర్ గారు నాకు ఈ గదిలో ఉన్న మనశ్శాంతి ఇంట్లో ఎక్కడా లేదు ఇలారా ఏమన్నాయా అసలు డాక్టర్ని ఎవరు పిలుచుకొచ్చారా మళ్ళీ బాగుంది నువ్వే పిలుచుకొచ్చావో నేను అనుకుంటున్నా సరే ఎవరు పిలుచుకొస్తేనే ఇప్పుడు డాక్టర్ ఫీజు ఇవ్వాలి ఎలా మరి మీ పాటికి మీరు కళ్ళు మూసుకొని ఫీజు ఇవ్వకండి మీ తమ్ముడు ఎంత ఇస్తాడో చూసి మీరు అంతే ఇవ్వండి సరే ఏమండి నేను చెప్పింది తెలిసిందా మీ అన్నగారు ఎంత ఇస్తారో చూసి మీరు అంతే ఇవ్వండి దేనికైనా ప్రస్తుతం ఈ మందు వాడు చూడండి అలాగే డాక్టర్ వెళ్ళొస్తానమ్మా డాక్టర్ మీ ఫీజు థ్యాంక్స్ మీరు నాకు ఫీజులు ఇచ్చేదానికన్నా అమ్మగారిని ఏ ఊటీకో కొడైకనాలకు తీసుకెళ్తే చాలా మంచిది అలా చెయ్యండి అలాగే ముందు మీరు ఫీజు తీసుకోండి తీసుకున్నాను తీసుకున్నారు తమ్ముడు ఎవరిచ్చారంటావు ఫీజు ఒకవేళ గీత ఏమైనా ఇచ్చిందేమో కనుక్కున్నాం పద ఏం గీత డాక్టర్ ఫీజు నువ్వు ఇచ్చావా లేదే ఎవరిచ్చారబ్బా అనాథ రక్షకుడే ఇచ్చుంటాడు ఎవరు ఆ రంగడా నువ్వు అనేది వాడేమిస్తాడు వాడే రోజు కూలు చేసుకుంటుంటే జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అమ్మా డాక్టర్ ఏ కొడైకనాలకో ఊటీకో తీసుకువెళ్ళమన్నాడే ఇప్పుడు దాని మాట ఏమిటి కొత్తగా ఒక కంపెనీ పెట్టాలని సంప్రదింపులు జరుపుతున్నాం లేకపోతే నేనే తీసుకుపోయేవాడిని తమ్ముడు నువ్వు ఇది మరీ బాగుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వాళ్ళను వీళ్ళను కాళ్ళు కడుపులో పట్టుకుని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది నన్ను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్ళక్కర్లేదు వారు తిరిగిన చోటే నా కట్ట వెళ్ళమంది నాకు అదే చాలు మీరెవరు నన్ను గురించి ఏ బాధ పడక్కర్లేదు నాయన మా అత్తకి ఎలాగుంది మొందిచ్చారా ఆవిడకి ఏ జబ్బు జబ్బు లేదా మరి మంచి మంచి దిగటం లేదన్నది మనోవ్యాధే దానికి కారణం మనోవ్యాధ దానికి మందు ఏంటి డాక్టర్ గారు దానికి మందు భగవంతుడే వారు భగవంతుడు 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 విఘ్నేశ్వర మా అత్తయ్యకు మంచి మందు నువ్వే ఇవ్వగలవని డాక్టర్ చెప్పాడు మా మామయ్య కుటుంబాన్ని కాపాడాలి మా అత్తయ్య ఒళ్ళు బాగుపడాలి నిన్నే నమ్ముకున్నాను ఏమిటండి ఒడిలిపోయిన మామిడి పిందిలాగా ఒళ్ళంతా గండిపోయింది అవునే ఈ మధ్యన ఒళ్ళంతా వాతం ఎక్కువైపోయింది ఒంటికి ఈ వాడిద్దరు పూర్తిగా పోయింది అమ్మా దౌర్భాగ్యురా ఆ ఇల్లు చెరపుట్టావు కదా రావు బహదూర్ గారి మనవడమే నువ్వు జూదం ఆడొచ్చా అమ్మ బాబు ఈ జన్మలో ఆడ బాబు ఈ కాలంలో జూదం ఆడి బాగుపడ్డ వాళ్ళు ఎవరినైనా చూశారా అసలు ఏ కాలంలో బాగుపడ్డారు పాండవులా నలమహారాజా అంతా అడుగులు పట్టిపోయారు అలా అనకే మా తాత గుర్ర పందాలు లక్షల లక్షలు సంపాదించాడు బాబా ఆ మాట ఇప్పుడే నువ్వు చెప్పాల్సింది శాంతం చెప్పని బాబా అట్లా సంపాదించినంత పేకాట్లేదు గుడుముకాట అందులో పెట్టి పూర్తిగా పాడు చేశాడు అది ఆఖరిని పోతూ పోతూ నాకు గుర్రాన్ని మాత్రం ఇచ్చిపోయాడు నేను బండి కొనుక్కున్నాను వెరసి గుర్ర బండి విన్నావా విన్నావా సరే కానీ మన మేనేజర్ గారికి చెప్పి
ఆపత్ సమయంలో నా బిడ్డను రక్షించావు, నీకేమిచ్చినా రుణం తీరదు. సెక్రటరీ ఏది? ఎవరు? శేఖరం గారా? ఆ నేను రాజారావునండి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మన్నించాలి, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదటండి. అమ్మాయి నచ్చలేదా? హలో హలో, ఇదిగో నాయన తీసుకో. అదేమిటండి, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం తెలివి తక్కువ పని. లక్ష్మి, వాడెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎవరు వాడే? వాళ్ళ మనింటికి వచ్చి గీతలు చూసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పాడే వాడే. వీడు వాళ్ళ యజమాన్ పని లేకపోతే పస్తుండి ప్రస్తానికే ఒప్పుకునేవాడు, కానీ వీళ్ళ దగ్గర పని కుదేమన్నా. బాబా, అయ్యగారు అబ్బాయి వచ్చాడు. వచ్చాడు పెద్ద మనిషి. అదే బాబా, నువ్వు బాబా. నేను అసలు ముండండి ఇంకా చూసుకుండా మాట్లాడుతున్నా. నా ప్రాణాలు కాపాడావని కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చాను. కృతజ్ఞత కూడా తెలుసా నీకు? నిన్ను వాళ్ళ కాపాడింది నీ తప్ప కాదు, మనిషి, ఒక్క మనిషి. నాన్న లేకుండా మామయ్య చేతులు అలా చెప్పాను. అది గ్రహించి వచ్చాను. వచ్చావుగా, ఇంకే తొండి. చెడుట మా పెద్ద మనిషి, మామయ్య చచ్చిపోయిన తర్వాత. చూసావమ్మా, కావాలని వెతుక్కుంటూ వస్తే ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్న దానిలో తప్పేమిటో మీరే చెప్పండి. ఆనాడు పెళ్లి వద్దని మీరు ఫోన్ చేశారు, ఆ టెలిఫోన్ కంటే రావు బహదూర్ గారి సావు గట్టయింది. ఈనాడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటో మీకు తెలుసా? గీతకు పెళ్ళైనా చేయలేకపోయామని మనోవ్యాధితో రావు బహదూర్ గారి ఇల్లాలు ఈనాడు చావు బ్రతుకుల్లో ఉంది. అమ్మా, మీరేం ప్రత్యుపకారం కోరినా చేయాలనే సంకల్పంతోనే వచ్చాను. నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు, సావకాశంగా మరోసారి చేరుతాను. అమ్మా అమ్మా, మన ఇల్లు రేపు వేళ వేస్తున్నారమ్మా. వేళలో పడిందమ్మా. ఎందుకమ్మా తారుస్తావు? పేపర్లో వచ్చిన దారుణ వార్త విన్నావచ్చా? మాట్లాడలేదా? ఇన్ని రోజులు ఊరుకు నచ్చు కాదు, ఇది ఇంటి విషయం. రేపు వాళ్ళు వచ్చి వేలం వేసేది మన ఇల్లు కాదురా? మీ నాన్నగారి పరువురా? ఎలాగైనా ఇల్లు వేలం కాకుండా చూడండి నాయన. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మా దగ్గర అంత డబ్బేది? పరువు ప్రతిష్ట అంటూ ఉన్నదంతా నాన్నే అమ్మేసిపోయాడుగా, మమ్మల్ని కూడా అట్లాగే పొమ్మంటావా? ఇంత పెద్ద ఊర్లో మన వస్తుండేనా? ఏ నీళ్లు వేళ వేయటం లేదు. అదే కదా, వాటిల్లో మందొకటి. రేపు నేను చచ్చినా మీరలేదు అదేగా అమ్మా. సావును గురించి నేను బాధపడటం లేదమ్మా, కానీ మీ నాన్నగారితో జీవించిన ఈ ఇంట్లోనే నా ఘటన కూడా రాలిపోతే నేను కోరేది అది. నాయన, పరాయి పంతలో ఈ ప్రాణం పోయినట్టు చేయకంట్రా. కాసేపు మంచి నేను సాగమ్మా, వద్దమ్మా, నాకు ఇంకేమి వద్దు. ఇల్లు దానం కాకముందే నా ప్రాణాలు పోతే బాగుండదా భగవంతుడా? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, వీడికి ఎలా బుద్ధి చెప్పాలి అని గతం చెప్పా. సరే
సాయంత్రం 5 గంటలకి ఫ్యాక్టరీ కొత్తకు మాతో పాటు బయలుదేరిన అడివి ఎక్కడికి వెళ్ళవరా నువ్వు? ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళదా? మళ్ళీ పాతవాడు పడతావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ నెక్లెస్ విడిపిద్దామని. గీత నెక్లెస్? నీకు ఎక్కడిదిరా? దొంగిలించావా? అవును. ఈవేళ కాదు, మునుపు మా అమ్మ కాజేసి తాకట్టు పెట్టమని నా చేతికి ఇచ్చింది. నువ్వు బుద్ధి చెప్పిన దగ్గర నుంచి ప్రతిరోజు మిల్లులో ఓవర్ టైం పనిచేసి ఆ డబ్బుతో ఈ నెక్లెస్ విడిపించాను, అందుకే లేట్ అయిపోయింది. నా తండ్రి, నా బంగారు కొండే. లక్ష్మి చూసావా, మా మామ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ బంగారు కుండలే. రంగమ్మ, ఓ ముఖ్యమైన విషయం, ఈ నెక్లెస్ ఇద్దామని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే అక్కడ గీత కనపడి. గీత కనిపించలేదా? మరి అమ్మమ్మని చూసావా ఎలాగుంది? దిక్కు లేని స్థితిలో మూసిన కళ్ళు తెరవకుండా మూల పడు. అప్పుడు తేడంతా ఏమయ్యారా? ఎవరికి పట్టట్టు ఎవరి పడి మీద వాళ్ళు పోయారు మావయ్య. వారి పడితేలా మామయ్య కనుక ఉంటే అత్తయ్యకి గట్టి పెట్టేదేనా? మామయ్య ప్రేమ పాశం ఎరుగని మందను కన్నందుకు మీ అత్తయ్యకు ఇంతకంటే ఏం గతి పడుతుందరా? రంగ, నీ మమత మంచితనం తలుచుకుని ఆఖరి గడియల్లో నిశ్చింతగా ప్రాణం వదిలారు. కానీ మీ అత్తయ్య ఆ దృష్టానికి కూడా నోచుకోలేదులాగుందిరా. మామయ్య, మామయ్య, నన్నేం చేయమంటావు మామయ్య? నన్ను దిక్కులేని పచ్చడి చేసి పోతివే, ఆ ముసలిది కూడా నన్ను గడపలో కాలు పెట్టొద్దండి. ఏమిటండి మరి మీరు పసిపిల్లన్నా డాక్టర్ పంపించారుగా. బావా, చేయగలిగినంతా చేశాం కానీ ప్రయోజనం లేకపోయింది. ఏం చేస్తాం? కానీ ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో పాతగుడు అనే ఒక పల్లె ఉంది. అక్కడికి ఒక పెద్ద స్వాములమ్మ వారు వచ్చింది. ఆవిడ మంత్రించి ఒక్క తాయి తీస్తే ఎంత జబ్బులే సరే ఇట్టే నయ్యవుతున్నది. నువ్వేం మనిషివయ్యా బాబయ్య, ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అందరికీ నమ్మకం ఉండదయ్యా. నాకుందయ్యా. ఉండదయ్యా, కానీ కన్న బిడ్డలు తెచ్చి కడితేనే నయ్యవుతున్నది. ఆ కన్న బిడ్డలు ఆవిడకి ఎవరున్నారు? నేను తప్ప. మాట్లాడుకోవచ్చు, అత్తయ్య ఇంట్లో బాగలేదట, నేను తాయి కోసం పెడతాను, నువ్వు మంచికెళ్ళు. ఇదిగో మంచి అడ్రస్ తెలుసా? రాజా కాలని అన్ని మిల్లంటే ఎవరైనా చెప్తారు, ఇప్పుడే వస్తా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎవరు నాయనా నువ్వు? దిక్కు లేనివాడి, మా మామయ్య గారి ఇంట్లో పెరిగాను. ఆయన కూడా పోయాడు. ఉన్న మా అత్తయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. కన్న కొడుకులు ఎవరో ఆమెను కన్నెత్తి చుట్టం మానేశారు. మీరే కాపాడాలి నాయన. ఇంతటి అభిమానం గల నీవు ప్రక్కన లేనందువల్లే ఆమెకి ఈ వ్యాధి. లేనాయన, వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసిరా. అలాగేనమ్మా. ఇవ్వండి, ఈ పాటికి అత్తయ్య ఏ స్థితిలో ఉందో? నాయన, నా తాయిత్తులో మహిమ ఉన్నా లేకపోయినా నీ మంచితనం, నీ సత్సంకల్పమే ఆమెను తప్పకుండా ఆరోగ్యవంతురాన్ని చేస్తుంది. అది ఇవి తల్లి, మీ తాయిత్తు వల్ల తప్పక గుణమవుతుందని పరిగెత్తుకొచ్చాను. త్వరగా ఇవి తల్లి. ఇదిగో నాయన, ఎవరిని తాకకుండా వెళ్ళి ఆమె చేతికి కట్టు, అంతా బాగవుతుంది. వెయ్యి దట్టాలు.
లెక్కే చూసుకోమ్మా, సరిగ్గా సరిపోతుంది. వచ్చావా? ఈ గడప మీద కాలు పెట్టావా? ఈ గడతో నా శవాన్ని చూడవచ్చు. మాట్లాడతాను. మొన్న నువ్వు నీ గడపలో కాలు పెడితే నీ శవాన్ని చూసినట్టేనని చెప్పలా, అందుకని నేను కోడ దాటి వచ్చాను. పిత్త సన్యాసి, ఆ వేదన కొద్దీ ఆ రోజేదో అంటే అదే వేద అనుకున్నావా? మంచి మనిషికి ఒక మాట చాలదు. గీత, గీత, ఇదిగోనమ్మా నీ నెక్లెస్, ఇదిగోనమ్మా. ఓహో, ఈ నెక్లెస్ దొంగిలించి నేను కదా. ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఈ నెక్లెస్ దొంగిలించింది నేను. చేతికత్తులు డబ్బు లేక ఇది దొంగిలించి తాకట్టు పెట్టాను.
తర్వాత తప్పని దేశం కష్టపడి సంపాదించి దీన్ని తాకట్టు విడిపించి మా మామయ్య చేతికి నేనే ఇచ్చానండి ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో తాకట్టు విడిపించిన రసీదు. విన్నారా? మీ సందేహం తీరిందా? రంగడు దేవుడు లాంటి వాడులా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా ఇక్కడ ఉంది మీ చేత చీరిపించుకోవాలి. నన్ను అమ్మ అని పిలిచే యోగ్యత వీడికి ఒక్కడికే ఉందిరా. మీరు నా బిడ్డలు కాదు, నా బంధువులు కాదు. వీడే నా బిడ్డ, వీడే నా ఆత్మ బంధువు. వీడి చేతి గంజే నాకు అమృతం. అయ్యో ఏమిటండి నిద్ర? ఏం లేదు లక్ష్మి, ఈ ప్రసాద్ గారు కొడితే కొట్టండి, అప్పుడు దక్కించుకున్నా. లక్ష్మి మనం ఇక్కడ ఉండకూడదు, వీళ్ళ మోహన్ చూడకూడదు. వాళ్ళ తల్లి రాడా మనం ఎందుకు పోవాలి? పోతాడు ఆ విశ్వాస్ మళ్ళీ కొడుకులు వాళ్ళ ఫ్రెండ్లను పోవాలి. ఒక్కసారి కొంపలోంచి గెంటేస్తే మళ్ళీ ఎన్ని గుండెలతో ఇక్కడ కాలు పెట్టావే? ఇదిగో అమ్మా ఘనమైన కలెక్టర్ గారి కూతుర. ఈ ఇల్లు నీది కాదు, మా తమ్ముడు రంగడు కావాలంటే వీరిని అడిగి తెలుసుకో. అవునమ్మా, తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మీ రంగడు మా అబ్బాయి ప్రాణాలు కాపాడాడమ్మా. అతనికి వేలకు వేరు డబ్బు ఇద్దాం అనుకున్నాను, వద్దన్నాడు. గీత పెళ్లి మీ వల్లనే చెడింది, అందువల్లనే రావు బహదూర్ దుర్మరణం పాలైనారని ధనమదంతో ఉన్న నాకు ఈ ప్రపంచంలో ముఖ్యంగా కావాల్సింది ప్రేమ అభిమానమేనని తెలియచెప్పాడమ్మా. అవునమ్మా, ఆ కృతజ్ఞతతోనే వేలం వేయబోతున్న ఇంటిని విడిపించి రంగడి పేరు రాయించాను. ఇదిగో పత్రం. ఏ అలా కన్ను తెల చూస్తారే? ఇదిగో చూసారుగా, చదండి కదలే. నేను దొంగనని కదరా, నా తలకే బొగలు కొట్టాను, నేను కోపడ్డానట్లా. ఇప్పుడు నేను దొంగని కాదని తెలిపోయింది కదరా, మరి వెళ్ళిపోతారు ఎందుకురా? ఒరే మీరు ఇప్పుడు వెళ్ళిపోతే రేపు మామయ్య కల్లో కనిపించి, ఒరే రంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు నువ్వు నా ఇల్లు కాజేసి నా బిడ్డలందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావురా అంటే నేనేమని సమాధానం చెప్పాలరా? అరే షష్టిపూర్తి నాడు ఫోటో తీయించుకుంటున్నప్పుడు మామయ్య ఏం చెప్పాడరా? మనందరినీ కలిసిమెలిసి ఉండాలని చెప్పరా? అప్పుడు మీరు గంగిరెద్దుల్లాగా తల్లుపారే, ఇప్పుడు వెళ్ళిపోతారట. ఒరే ప్రసాద్, అరే శ్రీధర్, రే ఇదిగో చూడు, ఈ ఇల్లు నాదే కాదు మీదే కాదు, మనందరిదిరా. ఇదిగో లేకపోతే కాగితం. మంగళమ్మ, ఇన్నేళ్ళు వచ్చినా నీకు బుద్ధి రాలేదు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కొప్ప నాకెందుకు? వద్దు రంగా వద్దు, పెళ్ళాల మాటలు వినడమే గౌరవం అనుకుని కన్న తల్లిని అవమానించు. క్షమించు రంగా, క్షమించు, క్షమించు రంగా. ఇక మీదటైనా అందరం కలిసి అమ్మను సుఖపెడతాం. అవసరంగా పెద్దవాడిని చేశారు, అమ్మకి దండం పెట్టారా? అమ్మా భలే భలే, ఈ సంతోష సమయంలో నేను చెప్పవలసింది చెప్పేస్తున్నాను. వచ్చే ముహూర్తానికే మావాడికి గీతకు పెళ్లి చేశారు. ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? అన్ని రంగడి భార్య లక్ష్మి చేసిన ఏర్పాటే. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇల్లు నిలబెట్టడానికి వచ్చిన ఇచ్చే పాడేంద్రియ అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము మిల్న రాణి మనసు వెళ్ళిన. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను. కొన్నాళ్లకు ఆ రాజు కన్ను మూసెను, కుక్క చల్లనైన చూపు వల్ల ఇల్లు నిలిచెను. కొన్నాళ్లకు ఆ రాజు కన్ను మూసెను, కుక్క చల్లనైన చూపు వల్ల ఇల్లు నిలిచెను, వారి ఇల్లు నిలిచెను. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము మిల్న రాణి మనసు వెళ్ళిన. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.